లోపల ఎవరు ఉన్నారు ఆ మెసేజ్ నడా తమ రేపిఎస్ నడిచారు సార్ నెలల్లో ఇది మూడో పోలీస్ స్టేషన్ ఏ టీవీ ఛానల్లో చూసినా మీ న్యూసే మీడియాకి ప్రజలకు ఏమని జవాబు ఇవ్వమంటారు మనం ముందు జాగ్రత్త చర్యలు ఇంకా చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి అక్కడ ప్రతిపక్షాల వాళ్ళు మీ రాజీనామా అడుగుతున్నారు మీరేమో ఇక్కడ ప్రికాషనరీ మెజర్స్ గురించి మాట్లాడుతున్నారా సార్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్ వర్ టేకెన్ కేర్ ప్రాపర్లీ సార్ బట్ వాళ్ళు పోలీస్ యూనిఫామ్ లో రావడం వల్ల మన వాళ్ళు వాళ్ళని గుర్తించడంలో కొంచెం ఆలస్యం జరిగింది ఆ సమయాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు సార్ అంతే సార్ వి హావ్ సాఫిస్టికేటెడ్ అమ్యునిషన్ హైటెక్ కమ్యూనికేషన్ గుడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ వెల్ ట్రైన్డ్ ఫోర్స్ మన దగ్గర ఏం తక్కుందని మీరు వెనకబడుతున్నారు మిస్టర్ అశోక్ సార్ మనం బతకడానికి పనిచేస్తాం వాళ్ళు చావడానికి సిద్ధపడి పోరాడతారు మనకింకా ఎన్నో పనులు వాళ్ళకి ఇది ఒక్కటే పని మనం 24 గంటలు ఎలర్ట్గా ఉండాలి వాళ్ళేమో ఏదో 10 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు అలాంటప్పుడు మీరంతా ఉండి ఏం లాభం మనం ఇంకా ఇలాగే ప్రికాషనరీ మెజర్స్ మీద డిపెండ్ అయితే నిజంగానే ఏ లాభం ఉండదు సార్ ఏం మాట్లాడుతున్నావే రాష్ట్రంలో రెండు రోజులకు ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది నువ్వేమో మనం డిఫెన్స్ లో ఉన్నావంటావు ఏంటి నేను నిజమైన ఎన్కౌంటర్ల గురించి మాట్లాడుతున్నా సార్ కొరియర్లు మిలిటెంట్లు సింపథైజర్లు తప్ప అసలైన తీవ్రవాదులు ఎక్కడ దొస్తున్నారు సార్ అలాంటి అరేంజ్డ్ ఎన్కౌంటర్ల వల్ల ప్రభుత్వం బ్లేమ్ కావడం తప్ప ప్రయోజనం ఏముంది సార్ అసలు వాళ్ళని వదిలేసి ఎవడు దొరికితే వాడిని ఎన్కౌంటర్ చేయమని మీకు ఎవరు చెప్పారయ్యా మీ ఫెయిల్యూర్ ని ప్రభుత్వం మీద రుద్దు చేయాలా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమిడియట్ గా రిజల్ట్స్ కావాలని మనం ప్రెజరేట్ చేస్తుంటే ఎస్ఎల్సిఎల్ మాత్రం ఏం చేస్తారు సార్ రియల్ కల్పిట్స్ అంత తొందరగా దొరుకుతారా సార్ హూ ప్రివెంట్స్ యు గో ఫర్ ది రియల్ కల్పిట్స్ ఎవరైతే మూమెంట్ లో యాక్టివ్ గా పనిచేస్తున్నారో వాళ్ళనే వేటాడు బట్ ఏం చేసినా ప్రజాస్వామ్య బద్ధంగా చట్ట పరిధిలో చేసినట్టే ఉండదు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు ఆలస్యమైనా సరే అసలైన వాళ్ళనే పట్టుకోండి గంగారాం నువ్వు కూడా స్నానం చేయరా నేను గంగలో దిగితే గంట దాకలేవా ఏ చెప్పు శంకరణ దిగమంటావా ఏ వద్దురా బాయ్ ఇలా నేను బాగా ఖుషిలా ఉన్నానా ఎందుకు 10 రోజుల తర్వాత స్నానం చేస్తున్నాను కా చిన్నప్పటి నుండి నాకు పోలీస్ ఆఫీసర్ కావాలని పెద్ద కోరిక ఉండే అన్న ఇలా తీరింది మంచిగా అయింది నువ్వు పోలీసునే కావాలి లేకపోతే నా చేతులలో ఎప్పుడో వచ్చాడు అయినా నేను కొంచెం నారాజే ఉన్నానా దేనికి కానిస్టేబుల్ వేషం దొరికింది కదా నాకైతే ఎస్ఐ కావాలని ఉండే అది కూడా జీబ్లో ముందు సీట్లో కూసోని ఒక కాలు బయట పెట్టి చేతిలో పిస్తలు పట్టుకొని చంద్రానా ఇటు చూడు ఇట్లా గిరా గిరా తిప్పాలని షోకుండే అన్న సచ్చిపోయే చోకులు బాగానే ఉన్నాయో నీకు ఏ చంద్రాన్న చూడు అర్రే కోపంలో ఏ స్మార్టే కనిపిస్తున్నారో బాయ్ చలో చలో తిండి ఎట్లా టైంకి దొరకదు కనీసం స్నానమన్నా తనివి తీరజేని రాదన్న అందరూ వచ్చేయండి రారా గడ్డం పోలీస్ ఆడ కిరాయి తెచ్చిర్రా పోయి లాగులు జారేయబోతున్నాయి ఆకలైతుందరా జొన్న రొట్టె తినండి బలాన్ని పెంచుకోండి గంగారావు జొన్న రొట్టెతో కూర ఏం తెచ్చినావు చేపల ఫ్రయ్యా చాలా ఇంకేనా చాలు చాలు అవునా ఇంతకు ఈ పోలీస్ దేశకపోయి మీరు ఏం చేసి వచ్చిరానా పోలీస్ వాళ్ళు అడ్రస్ పోయి పోలీస్ వాళ్ళని వేసి వచ్చినాం 8 మంది శంకరణ నన్ను కూడా మీ దళంలోకి తీసుకోవా ఈ బట్టలు తెచ్చుడు సద్దులు మోసుడు బంధువుకులు దూసుడు అంటే ఆస్ట్ వస్తుందన్న చూద్దాం చూద్దాం నాకు ఫైరింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుందన్నా ఇదో చూడు చలో నడురి
ఏమన్నా చదువుకున్నావురా? రా, మంచిగా మాట్లాడు. నేను అన్న అంటే తమ్మాను. రే అవే అన్నా అనుకో. అన్న కూర్చోవడు. కొవ్వు సాన ఎక్కువరో నీకు. గంగారాం, నా పేరేంది? గంగారాం. ఓ జాందో జాందో జాందో. ఇంతకీ పెద్దన్న మమ్మల్ని దేని గురించి పిలిపించిండట? నిన్న పెద్దన్న పిలిచిండ. పెద్దన్న చూడనికే మూడేళ్ళు పడుతుంది నీకు. ఒక్క శంకరన్నే తీసుకురమ్మన్నాడు. నడనా అర్ణకమ్మల్లా నువ్వులోనే ఉన్నారు. నేను వచ్చేవరకు అందరు అక్కడే ఉండండి. సరేనా? మంచిది. శంకరానో నువ్వే శంకరానో అడిగినావో తెలుసుకోలేనా? నన్ను వదిలి వెళ్ళిపోతావా? అట్లనకన్నా నాకు బాధ అవుతుంది. నిన్ను విడిచిపెట్టి పోవాలని కాదన్నా, కానీ ఊరికే ఖాళీగా కూర్చోమంటే పిచ్చిలేస్తుందన్నా. నాకు ఏదైనా పని కావాలి. సరే, దళంలో పనిచేయడం అనేది ఎవరికైనా కంపల్సరీ. నిజమైన పోరాటం ఎట్లంటుందో అప్పుడే కదా తెలిసేది. థ్యాంక్స్ అన్నా. ముందు నారాయణ సంగతి తెలియజేయండి. ఏ నారాయణరావు? ఎమ్మెల్యే. వాడి మధ్య మన గురించి చాలా మాట్లాడుతున్నాడు. మిలిటెంటర్ని సరెండర్ కూడా చేయిస్తున్నాడు. మనం ప్రగతి నిరోధకులమని పేపర్లలో స్టేట్మెంట్లు ఇస్తుండ్రు. వాడిని ఇంకెక్కువ రోజులు ఉంచడం అంత మంచిది కాదు. ముందు ఒక రిక్కీ కండక్ట్ చేయండి, ఆ తర్వాత పని కానివ్వండి. ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. లాల్ సలాం. లాల్ సలాం. గంగారాం కా ఖ్యాల్ రఖనా. రామ్నాథ్ సాబ్కి ఇచ్చి పేపర్ జల్దీ రెడీ చేయమని చెప్పు. సరే సార్. అట్లనే అందరు ఛాయలు తెప్పి. సార్. నమస్తే సార్, బిజీయా? మీకన్నా ఎక్కువ. కూర్చోండి. ఎన్ని ఎకరాలు? ఎక్కువ లేదు, 5 ఎకరాలే. సర్వే నెంబర్ 152 బయ్య. ఎవరి పేరు మీద? నా పేరు మీదనే. రామ్నాథ్ సాబ్కు డీటెయిల్స్ పంపించిన. అమ్మేవాళ్ళు ఏరి? శ్రీశైలం. ఈయన బతికే ఉన్నాడా? ఇళ్ళలు ఇంకా పానం ఉన్నది సార్. లేదు వైకుంఠం, ఈయన చూస్తుంటే చనిపోయినట్టే కనపడుతున్నాడు. చాలా ప్రాబ్లం అవుద్ది. 20,000? ఏం మాట్లాడుతున్నావు వైకుంఠం? 20,000 కోసం ఉద్యోగం వదులుకోమంటావా ఏంటి? పోనీ. లేదు వైకుంఠం, ఎవరికన్నా తెలిస్తే. ఎట్లా తెలుస్తా సార్? మీరు చెప్తారా, నేను చెప్తానా, లేకపోతే ఇడిగిన బతుకొచ్చి చెప్తాడా? ఏలు ముద్రేసేదే బొట్టనేలతో, దాన్ని ఎందుకు దాస్తా? ఈ మాట అన్నారు బాగున్నది. అర్ధగంటలో 50,000 మీ ఇంటికి పంపిస్తా. అంతా రెడీగా ఉన్నాయి సార్. కానీ ఉండే
నీ అమ్మ జిందగా అంత బకెట్ మూసుడే ఉన్నది. రాత్రి మైటం తెచ్చినవరా, పూరి చిందులు ఉన్నది. స్వర్గం స్వర్గం చూపించింది అనుకో. ఎడికెళ్ళి తెచ్చినవరా దాన్ని? ఎడికెళ్ళి తెచ్చేయాలమ్మన్నా, పార్సిల్ ఏం తెస్తే బిర్యానీ తింటేవి. గింజ గింజ మీద తినటం పేరు రాసి పెట్టి ఉంటుందిరా, వంట చేసినవాడే అన్నం తినాలంటే ఎట్లా? కనీసం నిమ్మకాయలు ఉల్లిగడ్డలా నిడిచిపెట్టాలి కదన్న. కాలుతుని చూడాలి కానీ నీకు కూడా టైం వస్తుందిరా, ఫికర్ ఎందుకు చేస్తావు? ఏం రాములన్నా, ఊరెట్లున్నది? అడవి లెక్కున్నదన్నా, అడవిలో కన్నా పోతింత పండు పొలము దొరుకుతుంది. ఊర్లో ఏమున్నదన్నా బంక తుత్తురు. దొరగాడికి నొత్తుడు అమల అబ్బా, మళ్ళా తాడు కొడుకు కుచ్చ వాడదు. ఇక దొరల కాలం పోయినట్టే. నమస్తే అన్న. ఏం తమ్మి, ఏం సంగతి? ఏం లేదన్నా, మా ఊళ్ళో ఆ వైకుంఠం గాడు లేడు. ఎవడు ఆ గుండుగాడా? ఆడే పాపం రాజేమని పొలం అంటే అమ్మలేదని గొంతు పీసుకు సంపేసి శవంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వాని చుట్టూ గుండాగారు ఎనికేమో ఎమ్మెల్యే ఉండే. ఊర్లోనే ఉన్నాడు ఆడు. వైకుంఠం ఎవడా నువ్వు? ఎస్ చెప్పండి. రిజిస్ట్రేషన్ చేయాలి 5 ఎకరాలు. సర్వే నంబర్ 152/A. కొన్నవారి పేరు కమలమ్మ, అమ్మిన వారి పేరు వైకుంఠం. ఓ వైకుంఠం తాలూకా? మొన్న కదా కొన్నాడు, అప్పుడే అమ్మేశాడా? ఏడి వైకుంఠం? ముందు మీరు పేపర్స్ రెడీ చేయండి. రామనాథం సార్. తొందరగా రెడీ చేయండి సార్. ఫార్మాలిటీస్ అన్ని తెలుసు కదా, ల్యాండ్ వాల్యూ తగ్గించేస్తాం కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ ఫీజు బాగా తగ్గిపోద్ది. బాబు నువ్వు వెళ్ళి వైకుంఠం తొందరగా రమ్మని చెప్పు. వైకుంఠం కొంచెం బిజీగా ఉన్నాడు, అందుకే చేయి పంపించు. పెళ్లిముద్రలు ఆడేమంటావు? ఇలా చేతులు తీసి రావడం ఏంటి? పోనీ శివానది ఏమంటావా? అసలు ఎవరు మీరు? అర్థమైందా? చేయించాలా? అర్థమైంది అర్థమైంది. కమలక్కకు తీరుకున్నప్పుడు వచ్చి సంతకాలు పెడుతుంది, ఏమంటావు? సరే సార్, మీరు ఎలాంటి అలా ఫార్మాలిటీస్ కావాలన్నా కదా. ఏమంటావా? ఏమంటావా? తప్పైపోయింది సార్, ఇంకెవ్వరికి అన్యాయం చేయను. మరి కలుస్తాం సార్. సార్ సార్ నమస్కారం సార్, ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట సార్. అమీన్ సాబ్ లైన్లో ఉన్నాడు. హలో. నమస్తే సార్. ఈ నమస్కారాలకు ఏం తక్కువేం లేదా? అరే ఏం సార్, అట్లా కోపం చేస్తారు? మీ పోలీసు వాళ్ళని కోపం చేస్తట్టున్నాదా? అరే ఏం సార్, మీ మాట కాదన్నాము. అది కాదా, మా వైకుంఠం తెలుసు కదా మీకు. ఎందుకు తెలుసా సార్? ధనం వచ్చి వంచే నరకపోయేది, అక్కడ మీకు కబరే లేకపోయా. వైకుంఠం కానీ చేయి నరికేసినారు అయ్యా. ఎప్పుడు సార్? ఇక నీకేం చెప్పాలన్నా, వాడు నా మనిషి, వాంగ్ థ్రెట్ ఉందని నీకు తెలియదా? వాంగ్ ప్రొటెక్షన్ ఇచ్చేది కాదా? ప్రొటెక్షన్ ఏది కాదు, ఏమన్నా మీరెక్కడ ఎమ్మెల్యేనా సార్? కమ్సేకమ్ సర్పంచ్ కూడా కాకపోయా. నేను మీ ఎస్పీ గారితో మాట్లాడతాను కానీ అప్పటి వరకు అయితే మా వాడికి ఇద్దరు కానిస్టేబుల్ అని. మంచి సార్, నమస్తే. హరేష్కి మాకి ఇక్కడ మనకే సెక్యూరిటీ లేదురా కొడుక అంటే, వైకుంఠం గారికి తూయికుంఠం గారికి సెక్యూరిటీ కావాలంట. సెంట్రీ ఎవరో క్యాంప్ హుషార్ ఎప్పుడు చెప్పాలి? సారీ సార్. శత్రువు లోనికి రాకముందా, శత్రువు దాడి చేసిన తర్వాతన? సారీ సార్. ఇస్కో ఫ్రాక్ జంపకరావజీ. సాయంత్రం 7 గంటలకి గేటు ఏమైనా ఆర్డర్ ఇచ్చానా లేదా సార్? మా బదులు శత్రువు వచ్చుంటే మీ పని ఏమయ్యేది? నేను హిట్ లిస్ట్ లో లేను కదా సార్. వెళ్ళి చెక్ చేసుకున్నావా? చూడు సహదేవ్, నువ్వు మంచివాడివైనంత మాత్రాన శత్రువు నిన్ను వదిలేయాలని లేదు. యుద్ధానికి మంచిడులతో సంబంధం లేదు. ఉపాధి కోసం ఈ ఉద్యోగంలో చేరామనుకుంటే అన్యాయంగా చచ్చిపోతారు. పోలీస్ అనేవాడు 24 గంటలు అలర్ట్ గా ఉండాలి. మీ పోలీస్ స్టేషన్ని మీరు కాపాడుకోలేనప్పుడు జనాల్ని కాపాడతారు. మీ భార్య పిల్లల కోసమైనా బతకాలి కదా. మీ నిర్లక్ష్యం ఖరీదు మీ ప్రాణమని మరవద్దు. సాయంత్రం 7 గంటలకి గేటుకు తాళం వేసేయండి. ఎవడు వచ్చినా తీయొద్దు, ఒక్క రాత్రిలో కొంపలే మునిగిపోవు. డైలీ జల్దీ వేస్తాం సార్. ఈ రోజు ఎందుకే లేదు?
మీరు 24 గంటల్లో ఏ నిమిషం నిర్లక్ష్యంగా ఉంటారని శత్రువు ఎదురు చూస్తూ ఉంటాడు. వాడికి మనం అవకాశం ఎందుకు ఇవ్వాలి? లే, అందరు భోంచేశారా? తమరు భోంచేసిందా సార్? మీరు తింటే నేను తిన్నట్టే. గాడి నికాలజీ, వాళ్ళ మూమెంట్ ఎక్కువగా ఉంది సార్. బీ కేర్ఫుల్ సార్. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా నాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి. మంచిది సార్. వస్తాను సార్. పనైందా? అయినట్టే. కూర్చోండి. ఎమ్మెల్యే గారు ఉన్నారా? మీరెవరండి? మేము ఊయలనే స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వచ్చాం. ఎల్లుండి వీధి బాల గురించి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. సార్ను చీఫ్ గెస్ట్గా పిలవడానికి వచ్చాం. సార్ బయటికి వెళ్తున్నారు, తొందరగా మాట్లాడండి. ఓకే, మీ పని అయిపోతుందిలే, నేను మంత్రి గారితో మాట్లాడతాను. ఎస్. ఆ ఎమ్మెల్యేని చంపితే చంపినారు, కానీ అన్యాయంగా మన వాళ్ళిద్దరిని పొట్టను పెట్టుకున్నారు కదా సార్. మన వాళ్ళు ఏం పోరాడి చావలేదయ్యా బాధపడడానికి. డ్యూటీ నెగ్లెక్ట్ చేశారు, పోయారు, దట్స్ ఆల్. ఎవరికన్నా ప్రొటెక్షన్ ఇస్తున్నప్పుడు ప్రొటెక్టీ కన్నా ఎక్కువ థ్రెట్ ఉండేది మనకే. గన్మెన్ అన్నవాడు ఆల్వేస్ అలర్ట్గా ఉండాలి. కొంచెం షార్ప్గా రియాక్ట్ అయినా బాగుండేది సార్. ఎలా అవుతారు? వాళ్ళ దృష్టి అంతా ఎమ్మెల్యే దగ్గరికి పైరు వీకి వచ్చే వాళ్ళు ఇచ్చే డబ్బు మీదేగా ఉండేది. ప్రొటెక్టీల కారిడోర్ తీయడం, వాళ్ళ సెల్ ఫోన్లు డైరీలు పట్టుకోవడం, వీటికోసం మన గన్మెన్లు పెట్టేది. సహదేవ్ వచ్చాడా? జీ సాబ్. యూజ్లెస్ ఫెలో. ఏం చెప్పాను నీకు సార్? చిన్న మూమెంట్ కనిపించిన వెంటనే నాకు ఇన్ఫామ్ చేయాలని చెప్పాను లేదా సార్? సార్, మరి నీ పిఎస్ లిమిట్స్ లో దడం వచ్చి ఒకరు చేయి నెరికిపోతే నాకెందుకు ఇన్ఫామ్ చేయలేదు? అంటే ఇంత చిన్న విషయం మీ దానికి ఎందుకని? మాట్లాడక్, సొంత తెలివి ఉపయోగించొద్దని చెప్పానా లేదా సార్? సరే, నా దాకా ఎందుకు లేనుకున్నావు? మరి నువ్వేం చేసావు? ఎవరిని చంపినందుకు వాళ్ళు వైకుంఠం చేయదరికి రో. ఆ చచ్చిపోయిన రాజయ్య పెండాన్ని పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేసింది సార్, కానీ దానికి ఏం తెలియదు. కామన్ సెన్స్ ఉందా నీకు సార్? ఆమె కన్యాయం జరిగితే ఆమెను అడవిలో పోయి అన్నలుగా చెప్తుందా సార్? వార్తలు మోసేవాడు ఇంకెవడో ఉంటాడు సార్, వాడిని పట్టాలి. ఎవడాడు? మధు బల్కే సునార్ కా బచ్చా హై సాహబ్, డిగ్రీ పడ్కే గావ్ మే రహ రహా, ఓ లోగోన్ సే బహుత్ తాలుకాత్ రక్తా హై సాహబ్. ఆ నిప్రయాస్ కోస్తా సార్. ఆ తొందరే వద్దనేది సార్. వాడు ఏం చేస్తాడన్నావు? కంసాలి కదా. జీ సాహబ్. వాడిని ఆ పద్ధతిలోనే తీసుకురా. ఓకే. సరే సార్. వెళ్ళు. రాజ్ మహమ్మద్ సార్. ఆ మధుగాన్ సంగతి ముందుగా నాకు చెప్పకుండా పెద్ద సార్ మొగడు చెప్తావురా? తమరు అడగలేదు కదా సార్. బగల్ మే చాకు నోరు దొరకవు ఆ బిడ్డ పా. అరే జీప్ కు పల్టాకెళ్ళగానే జానా టీకే సార్. ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్స్. ఏంది ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్స్? ఈ విశ్వానికి అధ్యక్షుని. అరే నెత్తి మీదగానే కొట్టినారా, ఖయాల్ రేపు మాట్లాడుతున్నాడు. అసలు ఎవడు రాయుడు? ఎమ్మెల్యే సార్ మర్డర్ అయినప్పుడు సారెంటి కానీ తిరుగుతున్నాడు సార్, అనుమానం వచ్చి పట్టుకొచ్చినాం సార్. కానీ ఈడెవడో ఆ టైంలో అక్కడ ఎందుకున్నాడో ఎంత అడిగినా చెప్పలేడు సార్. అచ్చా, చెప్పరా ఇప్పుడు చెప్పు, ఎమ్మెల్యే సాబ్ ఇంటి కాడ ఎందుకున్నావు? చెప్పకుండా దాంతో కొడతావా? ఏంది చెప్పానకు ముందే చేసుకున్నావులే. ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్స్నే కొడతారులే. మంచిది మంచిది, మీరు అబ్బాయిలో ఎంత దమ్ ఉందో నేను కూడా చూస్తా, ఇక కొట్టుకుంటా. కానీ మీరెంత కొట్టినా నేను ఎమ్మెల్యే ఇంటికాడ ఎందుకున్నాను చెప్ప, అసలు చెప్ప. అబే అవలగాను నావురా, ఖాళీ పిల్లి దెబ్బలేదో తింటావు చెప్పు. అగ్గో, నువ్వు కొట్టేదే నాకు దెబ్బలెట్లా అవుతాయి? నిజంగా నీకు నేను దెబ్బలు తినద్దనుంటే కొట్టకు అయిపోయి అన్నా. కొట్టేడిది నువ్వే, మళ్ళా దెబ్బలేదు తింటావని అడిగేది నువ్వే. అరే వా, ఆఫ్టర్ ఆల్ ఎస్ఐవి నీకే అంతుంటే ఈ విశ్వానికి అధ్యక్షుని నాకెంతుండాలి? ఇంక రోగులకి సాలెగాడు సంసారానికి బతికి రాకుండా అయితే అప్పుడు తెలుస్తుంది. దొరగారికి వస్తారేమో సార్? ఆడిన తన మెంటల్ గాడు, ఈయన చూసిన అంటే ఈడెవడు, ఈయన వెనకెవరున్నారు, ఈయన గురించి ఏం తెలుసుకున్నారు, నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు దంట కంత అవుతాడు. ఆడు రాకముందు ఈయన నిడిచిపెట్టు. మొదలు పట్టుకరాపో. అయితే నేనెవరో, ఎమ్మెల్యే ఇంటి కాడ ఎందుకున్నాను నీకు అవసరం లేదా? అరే ముందుకెళ్ళి నడువు రాబాయ్. అరే మా పరిశాలన మేముంటే నడిమిట్ల మీరేంది బే? అరే ఏడుకెళ్ళి పట్టుకొస్తారా ఇలాని? చలో దొంగలు పట్టుకరాపో. పోరా. ఎవరో మీ సార్ వస్తున్నావు కదా, వాడు వచ్చేలా ఉండి పోతా. అరే పోతావా లేదు బే? పోతారుదేవా, ఏదో నాకు నేనే వచ్చినట్టు పెద్ద రుబాబు చేస్తున్నావు. రమ్మంటారు పమ్మంటారు మాకి పాగలు మహేశ్. ఎవరా నాటకాలు చేస్తున్నారా? అరే
నిన్ను బరిల దొంగతనం కేసుకెళ్ళి మాఫ్ చేస్తా. ఒక పని చేస్తావురా, నువ్వు సిటీలా 10 తులాల బంగారం దొంగతనం చేసి ఈ ఊళ్ళోనే అమ్మినవు. ఉల్లేఖం ఉత్తదేరా. అరే ఇంక అంగి తొడిగి మదిగా దగ్గర తీసుకుపో. చల్ బోల్ రే సాలే, సో నాకు ఇసుకుపోయా బోల్. ఈ సెట్ కేమ్ లే సార్. నాకా బరాబర్ చెప్పరా రే, అబద్ధం చెప్పినాడ తోడు తీస్తా. ఈయనకేమి లేదు సార్, 10 తులాలు అమ్మ తోడు సార్. నాకమ్మినవా? అసలు వీడు ఎవడు కూడా నాకు తెలియదు సార్. సార్ నాకేం తెలియదు సార్. ఒకలకి సార్ నిన్ను నిజం చెప్తారా అన్నాడు. నిజంగా సార్ నమ్మండి. బంగారం కొంటావరా? నేను ఏ బంగారం కొనలేదు సార్. బంగారం కొనను అమ్మను సార్, ఒట్టి ఎవరినాలు చేస్తా సార్. నేను కావాలని నామే చెప్పారు సార్. సార్ 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 రే అనుకో క్వార్టర్ ఇప్పి. మంచిది సార్. సార్ నన్ను నొట్టిని పట్టుకొచ్చారు సార్. సార్ సార్ నా చేతులు కొట్టేస్తున్నాడు సార్. సార్ 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 కాళ్ళు అది పెడుతున్నాను, విడిపోయండి సార్. సార్ సార్ నిజంగా నాకేం తెలియదు సార్. ఇప్పుడు నేనేమని అడిగినానరా? చేయితో సిగరెట్ కూడా తాగనివా? నాకు వీడియో తెలియండి. ఇక వాళ్ళెవరు సార్? పాగలుగానే ఉన్నావురా, ఫుజూలుగా దెబ్బలేదు తింటావు. చెప్పు అన్నలేడు ఉన్నారు? నాకు అన్నదమ్ము లేరు సార్, నేను ఒక్కనే సార్. నేను అడిగింది నీ తోడ పుట్టిన అన్నల గురించి కాదురా, తుపాకీలు పట్టిన అన్నల గురించి. వాళ్ళ గురించి నాకేం లేదు సార్. చెప్పిన తర్వాత కూడా రోకలేందుకు తీసేయండి. నాకేం తెలియదనం కూడా కొడుతున్నారు సార్. దొంగ బంగారం గుళ్ళని పట్టుకొచ్చారు, ఇప్పుడే అన్నలు ఆడునని అడుగుతున్నారు. మీరన్నా నన్ను విడిచిపెట్టమని చెప్పండి సార్. ఏం పేరు? మధు సార్. చదువుకున్నావా? బీఎస్సీ అయిపోయింది సార్. యూజ్లెస్ ఫెలో. వాడేమన్నా క్రిమినల్ అనుకున్నావా? గ్రాడ్యుయేట్ పట్టుకొని రోకలెక్కిస్తావా? బుద్ధి ఉందా నీకు? ముందు తీసేయ్. అమ్మా థ్యాంక్స్ సార్. ఇలా రా, కూర్చో. పర్వాలేదు సార్. బీఎస్సీ చదివి కూడా పల్లెటూరులో పనిచేసుకుని బతుకుతున్నావంటే రియల్లీ అప్రిషియేట్ యూ. మంచిళ్ళు తాగుతావా? వద్దు సార్ థ్యాంక్స్. చూడు మధు సార్, విప్లవ పాటలు వాళ్ళ ఉపన్యాసాలు ఎలాంటి వాళ్ళనైనా ఆకర్షిస్తాయి. డిగ్రీలో నేను కూడా పాటలు పాడుతూ తిరిగేవాడిని. ఆ ఏజ్ ఎలాంటిది? డిగ్రీతోనే ఆ విప్లవాన్ని వదిలేయాలి. అర్థమైందా? మదర్ ప్రామిస్ సార్, నిజంగా నాకు తెలియదు సార్. ఇడ్రా, నువ్వు వాళ్ళ గురించి మాకు చెప్పినా ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. అందుకే నేను వేరే కేసులో పట్టుకొచ్చాను. నీకే భయమో అక్కర్లేదు. నువ్వు ఎవరిని కలిసావు? ఇప్పుడు ఎక్కడుంటారు వాళ్ళు? నిజంగా నాకేం తెలియదు సార్. డానీ సార్ 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 నాకేం తెలియదు సార్. సార్ సార్ ఈ అంగని తిడుతున్నాడు సార్. సార్ 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 ఎక్కడ చేస్తావు? పక్కకే జంగలం సార్. ప్రతిసారి అడవిలోనే ఉంటాయా? యా పే కామ్ కా బాగా సార్, పంపే పురాణ మందిర్ పే మీరు కాల్చి పంపే టీక్ రైతా సార్. టీక్ హై మామిడి తోటలో నేసేయి, కాస్త వెరైటీగా ఉంటుంది. పక్కన తపంచి పెట్టడం మర్చిపో. నీకేం తెలియదన్నావు కదరా? తెలుసు సార్, మొత్తం చెప్పేస్తా సార్. మనం ఏదో చంపుతా ఉన్న భయంతో వాడు అలా అంటున్నాడు. సహదేవ్ నీ పని కానిచ్చేయి. సార్ 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 నా తల్లిదండ్రులు సార్, వాళ్ళని కలిసాను సార్, వాళ్ళ గురించి నాకు తెలుసు సార్. ఎవరిని కలిసావు? శంకర్ అన్నాడు సార్. ఇంకా చంద్రన్న, జ్యోతక్క, దామన్న, భాస్కర్ అన్న, ఇంకెవడు కొత్త పిల్లాడు కూడా ఉన్నాడు సార్. నరహరిని ఎప్పుడన్నా కలిసావా? అంత పెద్ద నన్న అలాంటి కనబడతాడా సార్? తోడబుట్టిన ఆడరా. తప్పైంది సార్. శివరామ్ తెలుసా నీకు? ఆ అన్న గురించి వినడే కానీ. తప్పైంది సార్, ఆ అన్నని ఎప్పుడు చూడదు. అంటే శంకర దళం మాత్రమే తెలుసు అంటావు నీకు? అంతే సార్. మరి ఇప్పుడు వాళ్ళుండే చోట తీసుకెళ్తావా? మంచిది సార్. 4 స్కోర్ రెడీ కరోజీ. జీ సార్. ఏమైంది తమ్మి? ఏమైంది తమ్మి? ఏమైంది? ఏమైందిరా బయ్? మామయ్య అదికి వస్తుందన్న, అసలే ఆరోగ్యం బాగాలేదు పాపం. ఒక్కదే మీ అమ్మ సంగతి నేను తెలుసుకుంటారా బయ్? నేను దిగులు పడ తెలుసుకుంటే ఏమస్తుందన్న? తను చూసుకునేట లోలు ఉన్నారు.
అసలు మనం ఇట్లా అడవులు పట్టుకుని తిరుగుడు ఎందుకన్నా? పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ పెట్టుకున్నట్టు మనం కూడా అన్నల స్టేషన్ పెట్టుకోవచ్చు కదా. నవ్వుడు కాదన్నా, ఆలోచించుర్రి. పోనీ ఇట్లా ఏళ్ళకేళ్ళు తిరిగే బదులు ఎవరెవరిని చంపాలని ఒక లిస్టు రాసుకుని మంచి గుందని మంచుకుంటే దీని తల్లి 10 రోజుల పని అయిపోతుంది. నిమ్మలంగా ఎవడింటికి ఆడ వెళ్ళిపోవచ్చు. కావాలంటే నా అందుకో ఇద్దరిని ఎక్కువర్రి. సంపుడే మన ధ్యేయమైతే అట్లనే చేస్తాం తమ్మి, కానీ మన లక్ష్యం అది కాదు. దౌర్జన్యాలను భరిస్తూ, దుర్మార్గాలను సహిస్తూ, దీనంగా హీనంగా బతుకుతున్న జనాలకు మనం అండగా నిలబడాలి. అన్యాయాలను, అక్రమాలను ఎదిరించే తెగువ వాళ్ళను తీసుకురావాలి. అందరూ సమానంగా బతికే సమసమాజ స్థాపన కోసం మనం పోరాడాలి. ఇది 10 రోజుల్లోనో 10 నెలల్లోనో అయ్యే పని కాదు తమ్మి. నువ్వు చెప్పేది బరాబరే, కానీ ఇంక ఇట్లా ఎన్ని రోజులన్నా? అవ్వలేదు, అయ్యలేదు, దోస్తు లేదు, చుట్టం లేదు, పండగ లేదు, పబ్బం లేదు, ఆట లేదు, పాట లేదు, ఇసుకి మాకి కిరికిరి, టీవీ లేదు, సినిమా లేదు. సూర్యునులే ముందు నడవాలే, కంటికి దూరము కళ్ళకు దగ్గర చేరవలసిన చోటు చేరుకోవాలే. నడుబురా నడుబురా తమ్మి నడుబురా, నడువవే చెల్లె నడువవే, నడుబురా తమ్మి నడుబురా, నడువవే చెల్లె నడువవే. నూను గుమిసాల పొరగా నివి నువ్వు బాల సూర్యునులే ముందు నడవాలే, కంటికి దూరము కళ్ళకు దగ్గర చేరవలసిన చోటు చేరుకోవాలే. చెట్లే మన తల్లిదండ్రులు, పూలున్న తీగేలు అక్క చెల్లెండ్లు, నదులు సెలయేలు మనకు నేస్తాలు, కొండలు గుట్టలే మనకు చుట్టాలు. పిల్ల
కొరకు కచ్చలెవరు కట్టిరో మానమప్పు నీడలు ఆడుతుంది చూడరు చల్లిపోయే చూడు చల్లగాలులు ఆకు ఆకు మీద నీటి పూలు చెరు పరంగా అలుగు పొయ్యంగా ఈత కొడదాము ఎదురొచ్చే వరదల్ల మనము నడువురా నడువురా తమ్మి నడువురా నడువవే చల్లి నడువవే నడువురా తమ్మి నడువురా నడువవే చల్లి నడువవే నూను గుమిసల పొరగనివి నువ్వు బల సూర్యునులే ముందు నడవాలే కంటికి దూరము కళ్ళకు దగ్గర చేరవలసిన చోటు చేరుకోవాలే నడువురా నడువురా తమ్మి నడువురా నడువవే చెల్లె నడువవే నడువురా తమ్మి నడువురా నడువవే చెల్లె నడువవే 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 అన్నో ఏం ఆలోచిస్తున్నావు అన్నా? ఏం లేదురా బాయ్. పెళ్ళైందా? ఎందుకు చేసుకోలేదనా? నీకు మర్దనులు లేరా? పోనీ లవర్స్ లవ్ ఫెయిలా? అంతే కదా, లవ్ ఫెయిలే కదా. ఆమె ఎవ్వరైనా కానీ ఏడన్నా ఉండని, నాకు ఒక్కసారి చూపి నీ మేరా బయ్ నీ వది నేను చెప్పు. ఎత్తుకొచ్చి నీతో లగ్గం చేయకపోతే నా పేరు గంగారామే కాదు. పోయి పడుకోరా బయ్. మరి వది నేను ఎప్పుడు చూపిస్తావు? పడుకోరా బయ్. ఇలా స్మైల్ ఇచ్చే నన్ను పడేశావు. అంత కోపం ఎందుకురా? లేకపోతే ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ లో నెలకి 40,000 రూపాయల ఆఫర్ వదులుకొని 5,000 కూడా రాని జీతానికి పల్లెటూరుకి వెళ్తానంటావేంటి? నేను మెడిసిన్ చదివింది డబ్బులు సంపాదించడానికి కాదని నీకు చాలా సార్లు చెప్పాను. గవర్నమెంట్ డాక్టర్ కావడం నా ఆశయం, అది ఈనాటికి నెరవేరింది. నా కంగ్రాట్ చెప్పాల్సింది పోయి డిస్కరేజ్ చేస్తావేంటి? నీకేమన్నా స్క్రూ లూజా? సమాజ సేవ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. ముందు మన పెళ్లి గురించి ఆలోచించు. పెళ్లిదే ఉంది, నువ్వు ఓకే అంటే ఇక్కడ ఇప్పుడే చేసుకుందాం. హాయ్ సీమా. హాయ్ హరి. హాయ్ రా. పర్సనలా? కుర్చీ కూడా లాక్కొని మళ్ళీ పర్సనలా అని బిల్డప్ ఎందుకు? కూర్చో. ఏమన్నావురా? లేడీ డాక్టర్ చాలా కోపం మీద ఉంది. లేడీ డాక్టర్ అన్నదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నిన్ను జంటు డాక్టర్ అని పిలవమంటావా? అబ్బూ, 190/110 ఉన్నట్టుంది. ఏంటి బీపీయా? నా మీద కోపం వాడి మీద చూపిస్తావు? అంత కోపం తెప్పించాలి ఏం చేసావమ్మా? ఏం లేదురా, పిహెచ్సి లో మెడికల్ ఆఫీసర్ పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చినాయిగా, ఆ విషయం చెప్పిన. అంతే. దానికంత కోపం ఎందుకు? ఆ జాబ్ నాకు వచ్చింది, అది రావడం మన క్యాలిబర్కి చిన్న సర్టిఫికెట్ లాంటిది. దట్స్ ఆల్. మనం ఏమీ ఆర్డర్స్ జాగ్రత్తగా పట్టుకుని ఊర్లోకి వెళ్ళి జాయిన్ కావట్లేదే. ఈ మహానుభావుడు జాయిన్ అవుతాడంట. వెరీ గుడ్. మరి నువ్వు? తను నాతో వస్తుంది. కంగ్రాట్స్ మేడం, పల్లె సేవలో మీ డాక్టర్ దంపతుల పేర్లు మారి మోగిపోవాలని మన సారా కోరుకుంటున్నాను. ఎందుకురా నాయన, నిప్పు మీద ఉప్పు తలతో. లేకపోతే ఏంట్రా, బ్రైట్ ఫ్యూచర్ ని వదులుకొని పైచెంతో పల్లెటూరు వెళ్తానంటే నేను ఏమనాలి? ముందు మా డాడీకి నేనేమని చెప్పుకోవాలి? హరి ఎవరో ఎలాంటి వాడో ఆయనకు తెలీదు, కనీసం ఒక్కసారైనా చూడలేదు. కేవలం నా మీద నమ్మకంతో ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. అసలు వీడిని ఏం చూసి ప్రేమించానో నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైందిరా?
రెండు సంవత్సరాల తర్వాత ఎలాగో మెడికల్ కాలేజీలో ఇక్కడే పోస్టింగ్ ఇస్తారు. ఆ మాత్రం ఆగలేమా? నిన్ను చూడకుండా రెండు రోజులు కూడా ఉండలేనరా? నన్ను అర్థం చేసుకోవేంటి? నేను మాత్రం ఉండగలనా? నాకు నువ్వు వీడు తప్ప ఎవరు ఉన్నారు? ఇన్ని సంవత్సరాలు ప్రజల డబ్బుతో చదివినందుకు నన్ను కనీసం రెండేళ్ళైనా పల్లెలో పనిచేయనివాడు. ఆ తర్వాత నువ్వేం చెప్పినా వింటాను. రెండు సంవత్సరాలు కాదు, రెండు నెలలు కూడా ఉండలేవు. వెళ్ళు, నీకే తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ రా. బై సీమా. బై. ఏం కావాలి సార్? ఐ యామ్ డాక్టర్ హరిప్రసాద్. నమస్తే సార్, నా పేరు రమణ సార్, వార్డ్ బాయ్ ని. వీళ్ళిద్దరు సిస్టర్ సార్. నమస్కారం సార్. అష్టాచెమ్మ ఆడుతున్నారా? ఊకినే సార్, టైం పాస్ కోసం. లోపల ఆడుకోండి, పర్వాలేదు. సారీ సార్. ఇట్స్ ఓకే. రమణ సార్, ఎంపీడీఓ గారిని కలిసొద్దామా? ఇవాళ గురువారం కాదు కదా సార్. కాకపోతే అదేందో మరి, ఆయన గురువారం గురువారం వస్తారు సార్. మండల ప్రెసిడెంట్ సార్ అయితే ఈ ఊరే, ఆయన ఈయన కలుస్తారా సార్? చలో. మన ఎమ్మెల్యే సాబ్ ఏజా అయిపోయింది, కళ్ళు సరిగ్గా కనబడతలేవు, చెవులు చక్కగా పడతలేవు. మనం అంటే ఎంగున్నాం. మండల అధ్యక్షుడు ఆల్రెడీ నోటెడ్ ఉన్నాం. మీ పేపర్ వల్ల కోఆపరేషన్ కూడా ఉండనే ఉండే. ఈసారి టికెట్ మనకు రాకుండా ఇంకెవరికి వస్తుంది? అవు అంతే అంతే, సవ్వాలే లేదు. టికెట్ వచ్చి చూడకాయం, మీరు గెలిచి చూడకాయం, మేము ఉన్నాం కదా. కొంచెం ఇప్పటి నుంచే డబ్బులు జమ చేసి పెట్టుకుంటే అయిపోయా? అరే డబ్బులు ఏముంది భయ్, కుక్కను కొట్టే పైసలు లాలుతాయి. అయినా ప్రెసిడెంట్ సభకి ఎంత తక్కువ ఉంది, అంత అవసరం ఉంది కూడా 18 ఎకరాల పొలం ఉండనే ఉండే. అగో ఇది గమ్మతే ఉన్నది, మర్యాదకు మంది ఆపిస్తే మా పొలంకే సార్ పెడతావా? ఏదో మాట వరుస కన్నా సార్, మీ పొలిటికల్ లీడర్స్ మంది పుసలేనంతారు కానీ మీ ఆస్తులు ఇప్పడమాలే. రెడీ అవా, ఇంకా నాకు కమహేశ్వరు కాలేదు, అప్పుడే ఆస్తులు అమ్ముకోమంటావా? రమణ వచ్చిందన్నా, కొత్త డాక్టర్ వచ్చిందంట, తీసుకొచ్చిండు. రమణు బిజీగా ఉన్నట్టున్నారు, తర్వాత కలుస్తానులేండి. అరే బిజీ ఏమున్నా డాక్టర్ సాబ్, ఇది ఎప్పుడు నడిచేదే, కూర్చోండి. ఏం పేరు సార్? డాక్టర్ హరిప్రసాద్. హార్ట్ నర్సదా, బీర్ తెప్పిమ్మంటారా? వద్దండి, నాకు అలవాట్లేదు. అరే ఈ వయసులో ఇట్లాంటి ఎట్లా సార్, పోనీ కలదావుతారా? హెల్త్కి మంచిది. వద్దు, కలుస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తారు? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఉండే అవసరం ఏమున్నది, హాయిగా సిటీలోనే ఉండండి. వారం 10 రోజులకోసం వస్తే చాలు. జీతాలు ఇచ్చే రోజు, జనరల్ బాడీ మీటింగ్ రోజు తప్పక రావాలి. చెప్పినా కదా, ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉండదు, అంతా మనోళ్ళే, కోఆపరేషన్లో నడుస్తుంది. లేదండి, నేను ఇక్కడ ఉండడానికి సిద్ధపడే వచ్చాను. మీరు ఇప్పుడు ఇట్లా అంటున్నారు కానీ నా లోపల మీకే తెలుస్తుంది, ఇదంతా ఎఫెక్టెడ్ ఏరియా, జనాలు కూడా బాగా బ్యాక్వర్డ్, ఇక్కడ ఉండడం చాలా కష్టం. అరే వీళ్ళని పరిచయం చేయలేదు కదా, ప్రెస్ రిపోర్టర్స్ రామచందర్, జగన్. చూడండి సార్, మీరు ఇక్కడే ఉండాలంటే ఉండొచ్చు, లేదంటే సిటీలో ఉంటూ అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు. ఈడ ప్రెస్ వాళ్ళు, ఆఫీసర్లు, లీడర్లు అంతా మనోళ్ళే, కోఆపరేషన్లో నడుస్తుంది. ఇక మీ ఇష్టం, ఏమంటారు? ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్, కలుస్తాను. ఫస్ట్ పోస్టింగ్ కదా, జోష్ మీద ఉన్నాడు. నా లోల్ అయితే మస్తు అంగుతుంది, మళ్ళీ మన దగ్గరికి ఊరుకుంటూ వస్తాడు. మంచినీళ్ళు తాగే. నీ కుడి వెళ్ళిన అన్న. అయ్యో చాలు చాలు, తరతరాలుగా యుగ యుగాలుగా ఎవరి ముందు చేయి చాపకుండా కలో గంజో అన్నమో అంబలో ఉన్నదాంతోనే కడుపు నింపుకొని ఎవరి మీద ఆధారపడకుండా బతికడి పల్లెటూరు ప్రజలు ఇవాళ రోజులు లెక్క పెడుతూ పూట గడపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎందుకు పురుగుల మందు తాగుతున్నాడు? పత్తి రైతులు ఎందుకు ఉరితాళ్లు పెంచుతున్నారు? వృత్తులు పోయినాయి, ఉపాధి పోయింది, సాగునీరు లేదు, తాగే నీరు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఏడ చూసినా అవినీతే. మన స్థలంలో మనం ఇల్లు కట్టుకోనికి లంచం, మన కులం సర్టిఫికేట్ మనకి ఇయ్యనికి లంచం, కరెంటు కనెక్షన్ కి లంచం, మంచినీటి కనెక్షన్ కి లంచం, పింఛన్ తీసుకునికి లంచం, సర్కారు దవాఖానలా చేరాలన్నా లంచం, చివరికి కర్మగాలి వస్తే శవాన్ని తీసుకుపోనికి కూడా లంచం. పేద ప్రజలు బతకనే వద్దా? స్వాతంత్రం వచ్చి 54 సంవత్సరాలు అయిందంట, మరి కోట్లాది మంది ప్రజలు కనీసం తిననీకి తిండి, కట్టుకోనికి బట్ట, ఉండనీకి ఇల్లు కూడా లేకుండా ఎందుకు ఇంత దారిద్రాన్ని అనుభవిస్తారు? అరే పెంట మీద పెంట జమైనట్టు ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతుండు, పేదోడు ఇంకా పేదోడుగానే మారుతుండు. ఉన్నోడు పొద్దుగాల విమానంలో అటు పోయి సాయంత్రం విమానంలో ఇటు వాపసు వస్తుండు, మరి గరీబోనికి సత్యలోపు ఒక్కసారైనా విమానం ఎక్కడి యోగం లేదా? ఏం ఇండియన్ ఎయిర్లైన్స్ బలిసిన వాళ్ళు అయ్యా జాగీరా? ఇంకా కొన్ని కోట్ల మంది ప్రజలు కనీసం ఒక్కసారైనా రైలు కూడా ఎక్కలేదంటే జాతి సంపదని ఎవడు అనుభవిస్తున్నట్టు? ఉన్నోడు కారు కొనుక్కోవాలంటే 24 గంటల్లో వాని ఇంటికి వచ్చి అప్పిచ్చి కారు ఇచ్చిపోతున్నారు, అదే గరీబోడు కనీసం సైకిల్ అయినా కొనుక్కోగలుగుతున్నాడా? ఎందుకు ఇంత తేడా? తిరుపతికి పోయినా అంతే, బలిసినోనికి అర్ధగంట, గరీబోనికి 12 గంటలు, పేదోడు కరెంటు బిల్లు కట్టకపోతే ఫీజులు వీకేస్తారు, చిన్న తప్పు చేస్తే స్టేషన్ లో దోస్తారు, బలిసినోనికి బారాకున్మా. అరే పేదోనిగా పుట్టుడే పాపమా,
ఎన్నడు ఎవ్వరిని చేయి చాపాడు గాని పల్లె ప్రజలు పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు ఎందుకు వలసపోతున్నారు? డబల్ రొట్టెలు బన్నులు బజ్జీలు సమోసాలు తింటూ అర్ధాకలితో ఎందుకు అలమటిస్తున్నారు? కోట్లు ఖర్చు పెడుతున్నామంటున్నారు, ఊర్లు మాత్రం ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. మరి డబ్బులన్నీ ఎవడు మింగుతున్నాడు? ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసే పథకాలన్నీ ప్రజలకు దక్కకుండా ఎవడు తోస్తున్నాడు? చివరికి ఈడనే పుట్టి ఇక్కడే పెరిగిన వాడు కూడా పల్లె ప్రజల్ని మోసం చేస్తుంటే ఎంతకని ఓపిక పడదాం? ఇంకెంతకాలం ఈ అన్యాయాన్ని సహిద్దాం? అందుకే నిలదీయమని చెబుతున్నాం, తిరగబడమంటున్నాం. మీకండగా మేమున్నాం, మన కండగా ఉన్నది. మీకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తీరా గెలిచినాక పంచాయతీ డబ్బు దిగమింగి ఊరుని వంచిన ఒక ప్రజాద్రోహిని ఈ రోజు ఇప్పుడే ఇక్కడే శిక్షించబోతున్నాం. సర్పంచ్ గానే కావచ్చురా, కొడుకు కావాల్సిందే, పైసలకు మరీ ఎగబెట్టాడు. ఏమ్రా సర్పంచ్ గా, మేము ఎలక్షన్లలో నిలబడద్దన్నా కూడా ఎందుకు నిలబడ్డావరా? సారీ అన్న, తప్పైంది. ఇంగ్లీషుడు పోతూ పోతూ మీకు దొంగ మాటలు నేర్పిపోయిండ్రా. తప్పు చేసుడు సారీ చెప్పుడు, సాయం తీసుకునుడు థ్యాంక్స్ చెప్పుడు. ఎందుకమ్మా గిట్లా చుంటాని కోసం ఏడుస్తావు? చెప్పురా, ఎలక్షన్ కి ముందు ఊరికి ఏం చేస్తానన్నావు? చెప్పురా. ఊరికి రోడ్డు ఇప్పిస్తాను చెప్పినానన్నా. ఇంకా బడి కట్టిస్తానన్నా, మంచినీళ్ళ ట్యాంక్ కట్టిస్తానన్నా. మరెందుకు గట్టియాలే? ఫండ్స్ లేవన్నా. పట్టణంలో కట్టిన బిడ్డకు ఎరగొచ్చిన ఫండ్స్ నువ్వు మొన్న కొన్నప్పుడానికి ఎరగొచ్చిన పైసలు. ఎలక్షన్ లో 2 ఎకరాలు పొలం అమ్ముకుని ఖర్చు పెట్టలేదన్నా. వీడేమన్నాడో విన్నరా? అప్పుడు ఖర్చు పెట్టినా కాబట్టి ఇప్పుడు సంపాదించుకున్న వాళ్ళ తప్పేంది అంటుండు. ఇప్పుడు తెలిసిందా, నువ్వు ఎన్నికల్లో పోటీ చేసుడు తప్పు, ఖర్చు పెట్టుడు ఇంకా తప్పు, ఊరు డబ్బు తినుడు ఇంకా పెద్ద తప్పు. పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదించడానికి ఇదేమన్నా వ్యాపారం అనుకున్నావే? అన్నా సార్కేంది లేదన్నా, కొత్తగా వచ్చిండు సార్, డాక్టర్ అన్నా, చాలా మంచోడన్నా. ఈ ఊర్లో రాత్రిపూట కనిపించిన మొట్టమొదటి డాక్టర్ నువ్వే. నైస్ టు మీట్ యు, ఐఎమ్ శివరామ్. నువ్వెవరివైనా కావచ్చు, బట్ హూ ఆర్ యు టు కిల్ పీపుల్స్ రిప్రజెంటేటివ్? మనుషుల్ని మనిషి లేదు అనుకున్నాడు ఏంది? వీడు మనిష డాక్టర్. యు డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ డర్టీ రోగ్, ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. మూవ్. అంటే కళ్ళ ముందు ఒక మనిషిని చంపుతుంటే సినిమా చూసినట్టు చూడమంటారా? ఆయన నిజంగానే అవినీతికి పాల్పడి ఉంటే యూ గివ్ ఎ కంప్లైంట్ టు ద డిస్ట్రిక్ట్ అథారిటీస్, దే విల్ టేక్ యాక్షన్. ఎంత అమాయకును ఉన్నావు డాక్టర్. వీడి మీదే కాదు, ఎవడి మీద కంప్లైంట్ ఇచ్చినా జరిగేది ఏముండదు పంపకాలు తప్ప. తప్పమ్మా పెద్దదాని విలే. కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. కుమ్మరి వామిల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను, పెద్ద బాడి సమ్మొత్తు వారినవి, సాలెల మగ్గం సడుగులిరిగినవి, చేతి వృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోన, అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే ఈ దేశంలోన. మడుగులన్నీ అడుగంటి పోయినవి, బావులు సాగుకు దగ్గరయ్యినవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పొయ్యిలు కూలిపోయినవి, పెద్ద బోరు పొత్తంతన్న
నడుస్తుందో బలిసిన దొరలది మరి పేద రైతుల బాబులెందుకెండే నా పల్లెల్లోన ఈదులన్నీ వట్టి మొద్దులైనవి ఈత కళ్ళు బంగారమయ్యినది మందు కలిపిన కళ్ళును దాగిన మంది కండ్ల నిండూసులయ్యినవి చల్లని వీరు విస్కిలబడు పంపే నా పల్లెల్లోకి అరే బుస్సున బొంగే పెప్సికోల వచ్చే నా పల్లెల్లోకి పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల చాపలకు కాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి లారీలల్లా కీనర్లయ్యిర పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా తల్లి తోడు సేమియకు దూరమయ్యినారా సాయబుల పోరలు ఆ బేకరి కేపులు ఆకలి తీరిందా ఆ పట్టణాలలో పనికి ఆకలి తీరక గడము నొగల పని గాస మెల్లక ఫర్నిచరు పనులెతుక్కుంటూ ఆ పట్నం బోయిర విశ్వకర్మలు ఆసామూలంతా గూసు నేటి వడ్రంగుల వాకిలి నేడు పొక్కిలి లేసి దుఃఖిస్తున్నది రో నా పల్లెల్లోన రెడీమేడ్ ఫ్యాషన్ దుస్తులొచ్చెనంట నా పల్లె పొలి మేరకు ఆ కుట్టు మిషన్ల సప్పుడాగినాదా నా పల్లెల్లోన పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల తగ్గినవి చిన్నబోయినవి చెన్నై బాంబే కంపెనీ నగలొచ్చి మన స్వర్ణ కారుల అరే శర్ణ కోలలై తరుముతున్న ఈరా నా పల్లెల నుండి మాదెగలొత్తి నోరు తెరిసినది తంగెడు చెక్క భంగపడ్డది ఒక్కిన నిండ మురిగినది ఆరే రంపె పదునారిపోయినది పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్ డప్పులు నా మేదరి డప్పులు పాత రేసే గదరా నా పల్లెల్లోన కుంకుమ దాసిన బుక్క మీద కూడా కన్ను బట్టది పూసలోళ్ల తాళాము కప్పలు కాసిల కలిసి కథమైతున్నవి బొట్టు పిల్లలు మొసటికొచ్చగదరా నా పల్లెల కూడ మన బుట్టి దాసరి బతుకులాగమాయే ఈ పల్లెల్లోన పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల ఇల్లు కట్టుకొని ఇటుకకు రాయికు సెలకల జల్లే ఎరువు కుళ్ళుకో ఎద్దు బండి ఉన్నోనికి సేతులో ఏడాదంతా పని దొరికేది టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో నా డొంకదారిని
ఆ ఎద్దు బండికి ఎగిరి పట్టదమ్మో నా పల్లెల్లోన. తొలకరి చల్లుకు తడిసిన నేల మట్టి పరిమళాలు ఏమైపోయి రవాణ పాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకుతలేవు పత్తి మందుల కత్తర వాసనరాయి పంట పొలాల ఆ మిత్తికి తెచ్చిన అప్పే కత్తాయే నా రైతు గుతికపై. ఉప్పరి పనిలో తట్టబట్టినడు యాచకులు నా బుడగా సంఘాలు ఈ పల్లెల నిరిసి దేవా యాచకులు నా బుడగా సంఘాలు ఈ పల్లెల నిరిసి ఆ పాత బట్టల మూటలమ్ముతుంద్రా తమ పొట్ట కూటికై పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పిండోలెన్నెల రాలుచుండగా రచ్చబండపై కూసొని ఊరే వెనకటి సుత్తులు ఎతలు కథలు యాది చేసుకొని బాధలే మరిచిరి బుక్క నోటిలో పడ్డదంటే నేడు మన పల్లెల్లోన అయ్యో ఒక్కడు రాత్రి బయటికెళ్ళడమ్మో ఇది ఏమి చిత్రమో. తత్వములు కనుమరుగా ఎరన పల్లెల్లో అరే స్టారు టీవీ సకిలిస్తవున్నదమ్మో నా పల్లెల్లోన సామ్రాజ్యవాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు. వృత్తులు కూలే ఉపాధి పోయే బ్రతుకులు నిలుపుటకైనా తీర పరిశ్రమలైనా పెట్టరు అరే బహుళ జాతి కంపెనీల మాయలో నా మా అన్నల్లారా భారత పల్లెలు నలిగిపోయి కుమిలే ఓ అయ్యల్లారా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. సార్ సర్పంచ్ సార్ స్పృహలోకి వచ్చిండు. నమస్తే సార్. ఎట్లుంది? మీ దయ వల్ల బతికినా సార్. మీరే ఆపకపోతే వాళ్ళు నన్ను చంపేసేటోళ్ళు సార్. వాళ్ళని చంపకుండా కాపాడింది నేను కాదు, మీ అమ్మ. నేను చేసింది కేవలం వైద్యం మాత్రమే, అంతే. థ్యాంక్ యూ సార్. మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటా. వద్దు, ఉన్న ఊరు కన్నతలతో సమానం అంటారు. అట్లాంటి ఊరు మీద డబ్బులు తిన్న నీలాంటి వాడు ఇచ్చే నీళ్ళాగడం కూడా పాపమే. ఉన్నమాట అంటే అంత బాధ ఎందుకు? ఊర్లో ఇంతమంది ఉండగా ఊరికి నాయకత్వం వహించే అవకాశం మీకు వచ్చింది, కానీ ఏం లాభం? నన్ను ఇంకా చంపకండి సార్. ఇప్పుడు నువ్వు ఇంకా బతుకున్నా అనుకుంటున్నా? నీకు ట్రీట్మెంట్ ఇస్తుంటే నాకు పోస్ట్ మార్టం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. నీలాంటి వాళ్ళ వల్లనే నిజంగా పనిచేసే వాళ్ళని కూడా జనాలు అనుమానిస్తున్నారు. నువ్వు మనిషివే అయితే నిజంగా నీలో పశ్చాత్తాపం కలిగితే గ్రామ సభ పెట్టి అందరి ముందు తప్పులు ఒప్పుకుని తిన్న డబ్బులు తిరిగిచ్చే. డబ్బులు సంపాదించాలనుకోవడం తప్పు కాదు, కష్టపడి సంపాదించు, తెలివితో సంపాదించు. అంతేగాని తోటివాడి కడుపు కొట్టి కాదు. ఏం పర్వాలేదమ్మా, నీ కొడుకేం కాదు. మనకేమో అయితే నేర్చులను కొడుక,
ఎందుకంటేనే బాధపడుతున్నా. నీ కొడుకు ఆస్తి సంపాదించినప్పుడు ఆనందపడి ఇప్పుడు బాధపడడం ఎందుకమ్మా? ఊరి మీద పైసలు తీసి సంపాదిస్తున్నాడు నాకేమరిక బిడ్డ, ఏదో కాంట్రాక్ట్ చేస్తుందంటే సంపాదిస్తుందేమో సంబరపడ్డా. కన్న కడుపు కదా అని చంపకుండా డబ్బడ్డా. అంతేగాని వాడు ఒక మనిషా? లెక్కున్నావు సారు, సూది రాయకు, గోళీలు అన్న మింగుతా. సూదేం రాయలేదులే, ఈ గోళీలన్నీ వేసుకుంటే నీ జ్వరం 2 రోజులలో వారిపోతుంది. లేకపోతే మీ ఇంటికి వచ్చి 2 సూదులు ఇచ్చిపోతా, సరేనా? వేసుకుంటాయ్యా, నీ కడుపు చల్లగుండా సూది రాయలే. నమస్తే సార్, కొత్తగా వచ్చినట కదా. ఏమైంది? నా పేరు నైజాం నారి, ఒక పెన్సిలిన్ రాయ్. ఏమైందని అడిగితే ఏం కావాలో చెప్తావేంటి? దేనికేమిస్తా నాకు తెలియదా? జ్వరం వస్తే తెల్ల గోళి, పైత్యం చేస్తే పచ్చ గోళి, సర్ది చేస్తే గొట్టం గోళి, అంతే కదా. ఇప్పుడు నీకు జ్వరమా పైత్యమా? నాకు జ్వరం ఎప్పుడు రావాలి సార్? సర్ది పైత్యం అయితే మన జోలికే రావు. నాకు పెన్సిలిన్ కావాలి. పెన్సిలిన్ దేనికి? నువ్వు ఎంబీబీఎస్ మొత్తం చదువుకున్నావా? లేక ఊర్లలో కూడా వస్తలేడని సగం నౌకరిచ్చిరా? రాత్రి అడిగి పోయొచ్చినా? ఎడికి రాత్రిపూట అడిగిపోతారు సార్, గాయంత తెలియదా? అయినా మనం ఆల్త పాత ఐటెం దొరకము. చీరల బిజినెస్ కదా, పక్కా ఫ్యామిలీ టైప్, ఫిర్బి సేఫ్ సైడ్ ఉండాలి కదా, అందుకోసమే పెన్సిలిన్ వేసుకొని వచ్చిన. రాయ్ పెళ్ళైందా? పెళ్ళమున్నాక మంది కూడా ఎందుకు సార్? ఇంకా కాలేదు. పెన్సిలిన్ ఏమన్నా సార్ రోగ నివారణ అనుకున్నావా? ఇప్పటికే నీకు కనీసం 2 సుఖరోగాలని వచ్చుంటాయి. ఎయిడ్స్ రాకపోతే అదృష్టవంతుని. ముందు సిటీకి వెళ్ళి టెస్ట్ చేయించుగా. అమ్మో టెస్ట్ చేస్తుంటే ఏడుతాను తేలుతుందేమో. నీ దండం పెడతా, నీ కాన్మక్తా, నీ బాధ్యత. ఈ ఒకసారి పెన్సిల్ వేయండి సార్, ఇంకెప్పుడు ఆడి పోను సార్. పెన్సిల్ రాయి సార్, పెన్సిల్ రాయి సార్. చూడు తమ్ముడు, శనికోద్రేకంలో కాలు జారావు, నీ మేలు కోరి చెప్తున్నా, వెళ్ళి టెస్ట్లు చేయించుకో. మళ్ళీ పెన్సిలినేనా? పెన్సిల్ ఏముంటుందో పోతా తెలుసలేదు, ఇంకా పెన్సిల్ ఎందుకు రా బాబు. నమస్తే సార్. ఏమరా దొకాణం కూడా బట్టలు దగ్గర పెట్టినావు రా? అయితేమైంది సార్. నమస్తే సార్. డాక్టర్ ఎవడున్నాడు? ఓపిలున్నాడు. ఏం పేరు? ప్రసాద్, డాక్టర్ హరిప్రసాద్. ఏ ఊరు? ఖానాపూర్. ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? 1 వీక్. అచ్చా, వారం రోజులకే కదా మొదలు పెట్టినావు. అసలు మీరు నా డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? తెలుస్తాయి తెలుస్తాయి, అన్ని తెలుస్తాయి. రాత్రి అడుగుపోయినావు? సిమిస్టర్ మొగిలే, ఐఎమ్ ఏ మెడికల్ ఆఫీసర్, యు కాంట్ బిహేవ్ విత్ మీ లైక్ దిస్. నువ్వు సర్కారు డాక్టర్ కాబట్టే ఇంత మర్యాద మాట్లాడుతున్నా. చెప్పు, రాత్రి అడుగుపోయాను. ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఎవరికి? ఒక వ్యక్తికి వైద్యం చేసేటప్పుడు అతను ఏ పని చేస్తాడు, అతని వృత్తి ఏంటి, ఆస్తిపాస్తులు ఏంటి అనేటువంటి డాక్టర్లకు అనవసరం. అచ్చా, నీతో మాట్లాడుతున్నా నాకు కూడా నాటి పెరిగేటట్టుంది. నాటకాలు చేస్తున్నావా? రాత్రి అడుగులవేనా లేదా? ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి వచ్చి ఏ స్లోకైనా వైద్యం చేయడానికి వెళ్ళడం నా డ్యూటీ. నా పిఎస్ లిమిట్స్ లో ఏ నేరం జరిగినా దర్యాప్తు చేయడం నా డ్యూటీ. అర్థమైందా? నేనే నేరం చేయలేదు. నేరస్తులకు వైద్యం చేయడం కూడా నేరమే. కోర్టు చేత నేరస్తులను నిర్ధారించబడి జైల్లో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళకు కూడా చాలా సార్లు వైద్యం చేశాం. దట్ టు ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ యువర్ పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటిది నేరస్తుడవనో కాదో తెలియని వ్యక్తికి వైద్యం చేస్తే నేరం ఎలా అవుతుంది? అది వేరు. సి మిస్టర్ మొగిలే, నేను నేరం చేశానని మీరు భావిస్తే నాపై నిరభ్యంతరంగా కేసు పెట్టుకోవచ్చు. ఐ విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అండ్ ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. బయట పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. పోలీసులకు కోఆపరేట్ చేయకపోతే ఏమవుతుందో ఇప్పుడుగా తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారే, మొన్న రాత్రి వాళ్ళు వచ్చి నడుగురులో సర్పంచ్ కాలు నరికిపోయినప్పుడు మీరు ఏమయ్యారు? ధైర్యం ఉంటే వాళ్ళని పట్టుకోండి, నన్ను కాదు. టైం వచ్చినప్పుడు అందరి పని అవుతాయి డాక్టర్, తొందర ఎందుకు పడతావు? దీద్దీరా మెల్లగా మెల్లగా దిగు. ఏమైంది? ఏం కాలే సార్, చక్కెర వచ్చినట్టయింది. వద్దనం గీడు పట్టుకొచ్చిండు. ఆ బ్యాగ్ తీసుకురాపో. ఈ వయసులో టెన్షన్ లేదు చెప్పండి. చిట్టంత కొడుకుని పోలీసులు పట్టుకపోతే టెన్షన్ పడుకుంటా ఎట్లుండొస్తుంది సార్? పోలీసులు పట్టుకపోయారా? దేనికి? నిన్నెవరో బిడ్జి పేల్చిండ్రంట, అందులో మా వాడు కూడా ఉన్నాడంటున్నారు సార్. మీ వాడు అందులో లేడు నాకు తెలుసు. మీరేం టెన్షన్ పడకండి, వాళ్ళే వదిలేస్తారు. రాత్రిపూట పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి వస్తారా సార్? మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఏదో అనుమానంతో తీసుకెళ్ళి ఉంటారు. వాస్తవం తెలిసిన కుదలకి ఏం చేస్తారు? అయ్యో సార్, మీకు ఎట్లా చెప్పాలి, పోలీసు వాళ్ళకి అంట పడ్డోళ్ళు బతుకుతారా సార్? మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. నేను ఇక్కడ రెస్ట్ తీసుకుని పడుకుంటే అక్కడ మా వాడిని ఉంచుతారు, చంపుతారు. మీ వాడికి ఏం కాదు, నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ వాడిని తీసుకొస్తాను, సరేనా? ఈ టాబ్లెట్ వేసుకుని మీరు ఇక్కడే పడుకోండి. మీ వాడి పేరు ఏం పేరు అన్నారు? రాజారాం. ఏమరా అన్నాలు సంగతి బట్టి మీరు అనలమైపోదాం అనుకున్నారా? మర్యాద చెప్పు రీ, బ్రిడ్జిని ఎవరు పేల్చిండ్రు?
నాటకాలు చేసి ఇక్కడనే చంపేస్తా. మొన్న శివరామ్ గంధాలని సర్పంచ్ కాలు నరికినప్పుడు మీరు ఆడలేరా? ఊరల్లో అంటున్నారు సార్. అక్కడ మరి అంతమంది ఉండగా నువ్వే వాళ్ళ సదులు ఏం తీసుకోపోయినారా? బిజిలీలు మస్తావరా? బిజిలీలు సార్ కి అబద్ధం చెప్తావరా? ఏ కోట శివాల మీద దెబ్బలు కనబడితే మన ప్రాబ్లం అవుతుంది. నేను గవర్నమెంట్ డాక్టర్ ని, ఎస్ఐ గారిని కలవాలి. అమిన్ సాబ్ లేడు, అయినా గిట్ల రాత్రిపూట స్టేషన్ రాదు, వెళ్ళిపోండి. ఎస్ఐ గారు ఉన్నారు కదా. అరే అరే ఆగో ఆగో, అరే అరే చెప్పేది కదా, ఆగో ఆగో. నమస్తే సార్. ఏమి ఏ రాత్రి వచ్చినావు? మీ వాళ్ళు రాజారాం అనే కుర్రాన్ని తీసుకొచ్చారట, వాడి కోసం వచ్చాను. ఏమా రాజారాం అనే కుర్రాన్ని తీసుకొచ్చినారే? లోపలే ఉన్నారు కదా. ఏదో సర్కార్ డాక్టర్ అనుకుంటుంటే రెచ్చిపోతున్నావేంది? మేము ఎవరినైనా పట్టుకొస్తాం, నీకెందుకు? అసలు వాంతో నీకేం సంబంధం? చూడండి, మీలాగే నేను ప్రభుత్వ ఉద్యోగి, మర్యాదగా బిహేవ్ చేయాలి. రాత్రిపూట సెషన్కి వచ్చింది కాక ఉల్టారు వేస్తానేంద్రా? నీకు నేను మర్యాద కదా. ముందు పోయినాడో వాళ్ళని వదిలేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. కావాలంటే రేపు పొద్దున వాళ్ళని మీ వద్దకు నేనే తీసుకొస్తాను. వాళ్ళని వదిలేయండి. నువ్వేను వకీల్ వారా? హలో సార్, నమస్కారం సార్. సార్ సార్ ఉన్నారు సార్. సార్ దర్బార్ లైన్లో ఉన్నారు. ఇద్దరు చూడు సార్. నమస్కారం సార్. అయిందా సార్? ఇంకా తీసుకోపోలేదు సార్. ఏమట్లా లేటు? ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నావా సార్? బయలుదేరంగా సడన్ కూడా వచ్చింది సార్. ఎవడాడు? ప్రసాద్ అని గవర్నమెంట్ డాక్టర్ సార్. వాళ్ళ సింపతైజర్ సార్. మొన్న బ్రిడ్జ్ బ్లాస్టింగ్లో వాడు గాయపడితే జంగల్లో పోయి ట్రీట్మెంట్ కూడా ఇచ్చిండు సార్. పేపర్ వాళ్ళకి ఏమైనా చెప్తాడో అని ఆలోచిస్తున్నా సార్. ఐ విట్నెస్ సార్. ఇప్పుడు దగ్గర ఎంతమంది ఉన్నారు? ముగ్గురు సార్. మూడు సంఖ్య మంచిది కాదు, మూడి పడదు. నాలుగు చేసుకో. అర్థమైందా? నాతోనే పెట్టుకుంటావరా? విని కూడా ఓకే అండి. ఇటువైపు ఇప్పండి, ఈస్ట్ ఫేసింగ్ మంచిది. నోట్లో గుడ్డలు ఎందుకు తీసేయండి సార్? ప్లీజ్ సార్, మీకు దండం పెడతా సార్. మమ్మల్ని సంపద సార్. మీకు కాలు మొక్కుతా సార్. మొన్న పిలిచేట్లేదు నిన్న సంపకూరు సార్. మీరే విప్లవకారులరా, దమ్ముంట కాల్చరా అని రొమ్ముజు పెట్టాలి కానీ సంపకు సార్, విడిచిపెట్టు సార్, కాలు మొక్త సార్ అని బతలాడతారేంద్రా? ఎర్ర సినిమా చూడు రాబాయ్. మాకే విప్లవాలు వద్దు సార్. మేము అసలు వాళ్ళతో ఎన్నడూ తిరిగింది కూడా లేదు సార్. సద్దులు కొంచెం కదా, భుజాల మీద బిజిలీలు పెట్టుకుని వాళ్ళతో ఊరంతా తిరిగిండ్రు కదా, పోస్టర్లు అక్క పెట్టిండ్రు కదా, ఊనాల జెండాలు బాగుతుండ్రు కదా, అది సరిపోదా సార్? తప్పైంది సార్. ఇంకోసారి వాళ్ళకి ఏం సహాయం చేయండి సార్. మమ్మల్ని ఇడిచిపెట్టరు సార్. ఎందుకురా కుజులుగా బాధపడతారు? మీరేమన్నా మామూలుగా చేస్తుండ్రా? అదే మా పోలీసు వాళ్ళు ఇంత కష్టపడి ఎప్పుడన్నా పుట్టుకోమంటే మమ్మల్ని ఎవరు చూస్తాడరా? అదే మీ వాళ్ళు అయితే మీకు స్తూపాలు కడతారు, గోడల మీద రాతలు రాస్తారు, పాటలు పాడతారు. అమర వీరులరా మీరు. కిస్మత్ అంటే ఈ డాక్టర్ గాంధీ. ఏం చేయకుండానే ఉత్త పుణ్యానికే అమరుడైతుండు. ఏమ్రా ఏం మాట్లాడతలేవు? నువ్వు మనిషి వైద్యమైనా మాట్లాడవచ్చు. సంపుతో చంపడానికేగా తీసుకొచ్చిన. అయినా మీ పై ఆఫీసర్లు మిమ్మల్ని ఇలాంటి కిరాతకాలు గుర్తుంటే నిన్ను తప్పు పట్టి ఏం లాభం లేదు. తప్పు పట్టినందుకే కదరా నేను తీసుకొచ్చింది. ఆడి పోతున్నారా? పారిపోతావా? ఏది పో చూద్దాం. ముగిలయ్యా ఇప్పటికైనా మనిషిగా మారు, లా ప్రొటెక్టర్ వెండి హంతకునిగా మారు. ముందు నిన్ను చంపాలరా సార్. డాక్టర్ సార్ మంచోడు. మేమంటే ఏదో అన్నలకు సాయం చేసినాం కానీ డాక్టర్ సార్కి సంబంధం లేదు సార్. సార్ సార్ నేను చేయకండి. ఐ విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సార్ నేను కొట్టా సార్. సరే కానీ చావుకి దగ్గర అయినప్పుడే బతుకు విలువ తెలుస్తుంది. ఎంత దానికే భయపడతారా? థాంక్స్ అండి. ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీతోనే నేను. మా బాధలు మేము పడతాం గానీ నువ్వు దుబాయ్ పో, సేఫ్ గా ఉంటావు. ఆర్కే అన్న, డాక్టర్ సాబ్ ని బొంబాయి తీసుకుపో, ఆడ మన వాళ్ళు వీసా అరేంజ్ చేస్తారు, దుబాయ్ పంపించాయి. లేదండి, నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. ఒకప్పుడు నువ్వు ఈ ఉద్యమంలోకి రావాలని నేనే ఆశించాను, కానీ నీలాంటి మంచి డాక్టర్ అర్ధాంతరంగా చనిపోకూడదు. ఇన్ని రోజులు వ్యక్తులకు వైద్యం చేశాను, అదే గొప్ప సేవ అనుకున్నాను. ఇక నుంచి సమాజానికి వైద్యం చేస్తాను. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు తమ్మి. లేదన్నా, ఆలోచించాకే నిర్ణయం తీసుకున్నాను, మీతోనే నేను. దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం, వాళ్ళ కోసమే నువ్వు పోరాడు క్షణ క్షణం. పీడిత తాడిత జనులకు అండగను నిలబడు, బీద జనుల కాపాడే జెండావై కనబడు.
బ్యాక్. ఇది పిరికి చర్య. లొంగిపోమని శాంతియుతంగా చెప్తున్న వాళ్లను మందు పాత్రలతో పేల్చడం అమానుషం. తీవ్రవాదులు తమ హింసా ప్రవృత్తిని రక్తపిపాసను మరొకసారి చాటుకున్నారు. ప్రజలకు దూరంగా అడవుల్లో తిరుగుతూ పోలీసుల్ని ప్రజాప్రతినిధుల్ని చివరకు కోవర్టులు ఇన్ఫార్మర్ల పేరుతో గ్రామీణ ప్రజలనే కాక గిరిజనులను కూడా చంపుతున్న తీవ్రవాదులు అసలు దేనికోసం ఉద్యమం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆశయాలు లేవు, సిద్ధాంతాలు ఎప్పుడో మట్టిలో కలిసిపోయాయి. ఈ సంఘటనతో కనీసం వాళ్లకు మానవత్వం కూడా లేదని తెలిసిపోయింది. ప్రభుత్వం కూడా ఎన్కౌంటర్ల పేరుతో తీవ్రవాదులను ఇలాగే చంపుతుందిగా సార్? ప్రభుత్వం ఎవరిని చంపదు. ఆత్మరక్షణ కోసం జరిపే ఎదురు కాల్పుల్లో తీవ్రవాదులు కూడా అక్కడక్కడ చనిపోతుంటారు అంతే. ఈ సంఘటన తర్వాత తీవ్రవాదుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏమైనా మారుతుందా సార్? ప్రభుత్వం ఎన్నటికీ ప్రతి కార్య చర్యకు పాల్పడదు. ఈ తీవ్రవాద సమస్య మన రాష్ట్రంలోనే కాదు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో కూడా తీవ్రవాదం వల్ల, తీవ్రవాదుల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి ఈ రోజు ఈ రాత్రి ఢిల్లీలో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకొచ్చని మీరు భావిస్తున్నారు సార్? పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది గనక తీవ్రవాద సమస్యని తుదముట్టించే దిశగా సమగ్రమైన విధాన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇంకో నెల రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో తీవ్రవాదులే ఉండరు. దోస్తారా దిన్ అందమా, దోస్తి కట్టుకుందామా. దోస్తి కట్టుకుందామా, అలాయ్ బలాయ్ తీసుకొని ఆటలాడుకుందామా. ఆగని జర పోరాటంలో భాగమైపోదామా. దోస్తారా దిన్, అరే దోస్తారా దిన్, ఏ దోస్తారా దిన్ అందమా, దోస్తి కట్టుకుందామా. వీరుల దలుసుకుందామా, హారతులెత్తుకుందామా, మెరుపు బట్టలు తెద్దామా, మెరుపు లద్దుకుందామా, శుభం కాడి కోయి జండల సుకలగెగుర వేద్దామా. దోస్తారా దిన్, అరే దోస్తారా దిన్, హే దోస్తారా దిన్ అందమా, దోస్తి కట్టుకుందామా. ఉత్తరాంధ్ర కోయి నెత్తురు మట్టిని ముట్టుకుందామా,
కళ్ళ కత్తుకుందమా కన్నీళ్లు పెట్టుకుందమా మళ్ళీ మళ్ళీ శ్రీకాకుళమే మనకు మార్గమందమా దోస్తరాదిన్ హే దోస్తరాదిన్ దోస్తరాదిన్ అందమా దోస్తి కట్టుకుందమా కొండ కోయి పది పదను పలుకరిద్దమా అలిగినట్టి పలుగు రాళ్ల దిగులు తెలుసుకుందమా పురి తప్పని గులక రాళ్ల ఒడిసెలందుకుందమా దోస్తరాదిన్ అరే దోస్తరాదిన్ దోస్తరాదిన్ అందమా దోస్తి కట్టుకుందమా కరీంనగర్ కోయి త్వరల గడిల కడుపు వేడదామా తాళం పెట్టిన త్వర గడిల తదుపులిరగదందమా దీపం పెట్టని గడిల అక్షర దీపం మరమే వేడదామా దోస్తరాదిన్ అరే దోస్తరాదిన్ ఏ దోస్తరాదిన్ అందమా దోస్తి కట్టుకుందమా కోయి కొండు అమరుల కథలిందమా పొరకల సార్లు పచ్చిన భూముల అరకల నడిపిద్దమా కుడుం దెబ్బ కొడుదమా అడివిలాడుకుందమా దోస్తరాదిన్ అరే దోస్తరాదిన్ హే దోస్తరాదిన్ అందమా దోస్తి కట్టుకుందమా కోయి వలస కూలి నరుసుకుందమా మరే ఏటి కటంబడి నీటిని మలుపుకుందమా ఎత్తి పొదలకు అటవచ్చినోడి ఎట్ట దొక్కి పోదమా దోస్తరాదిన్ హే దోస్తరాదిన్ హే దోస్తరాదిన్ అందమా దోస్తి కట్టుకుందమా సీమ కోదమా రాగి ముద్దలు దిందమా పాలెగాళ్ళ అంతు చూడ ప్రజాతండు గడుదమా నెత్తురు దాగే కసాయి ముక్కల కథులు గుంజుకుందమా దోస్తరాదిన్ అరే దోస్తరాదిన్ హే దోస్తరాదిన్ అందమా దోస్తి కట్టుకుందమా ఎత్తి సవడి చేసి ఇల్లెందుకోయి వత్తమా పంటలు కోసుకు పండుగ చేసే కొండ మొదలు చూతమా నెత్తుటి మరక లారని మిల్లుల నెల్లి మరల చూతమా దోస్తరాదిన్ హే దోస్తరాదిన్ దోస్తరాదిన్ అందమా దోస్తి కట్టుకుందమా చేడు పోయి దళిత వాడగోడు విందమా చుండూరు సమాధుల కాడ గుండెల బాదుకుందమా అంటే మాదిగా డబ్బుల మీద నిప్పుల దరువులేద్దమా దోస్తరాదిన్ హే దోస్తరాదిన్ బల్ దోస్తరాదిన్ అందమా దోస్తి కట్టుకుందమా బల్లెం తాళం కొంగా డోలు తెప్పలు కొడుతమ్మా లంబాడోళ్ల తండల కోయి నంగారమో గిద్దమ్మా సగిరేవు పండాకాడ అకలి కెకలు పెడుదమా దోస్తరాదిన్ అరే దోస్తరాదిన్ ఏ దోస్తరాదిన్ అందమా దోస్తి కట్టుకుందమా గోదారి ఇది మన దారి నడిసిపోదమ్మా మానేరు వడిలో సేద తీసుకుందమా కిన్నెర సాని అలల పైన వెదల కాపుకుందమా దోస్తరాదిన్ అరే దోస్తరాదిన్ హే దోస్తరాదిన్ అందమా దోస్తి కట్టుకుందమా పలాయి పలాయి తీసుకొని ఆటలాడుకుందమా ఆగని జన పోరాటంలో భాగమైపోదమా దోస్తరాదిన్ అరే దోస్తరాదిన్ హే దోస్తరాదిన్ అందమా దోస్తి కట్టుకుందమా ఆటలాడుకుందామా.
साहब खरगोश मिला ఎవరి గురించి తెలిసింది చంద్రయ్య సాబ్? వాడు కుందేలు కాదు, తోడేలు. కారు తీయమని చెప్పు. ఏమయ్యా సాయంకాలం కూడా మమ్మల్ని సరదాగా ఉండివ్వా? ఏం లేదు మేడం, మా వాళ్ళ తోడేలు పట్టారట, చూసి వచ్చేస్తాం. హలో, బెస్ట్ ఆఫ్ త్రీ అన్నావు? ఫస్ట్ సైట్ లోనే గెలిచావు, బెస్ట్ ఆఫ్ త్రీ ఎందుకురా? వాక్ ఓవర్ ఇచ్చేసా. నమస్తే సార్. చెప్పు గిరీష్. మా ఊళ్ళో మోహన్ సెట్ అని ఒక ఫైనాన్స్ నడిపే ఉన్నాడు సార్, వాని దగ్గరికి చెంది రెండు సార్లు వచ్చిపోయిందని తెలిసింది. ఆ సిడ్డాకి నిన్న ఫుల్ మందు పోయించిన, మెల్లగా మాటలు పెడితే ఆ చంద్రి వాని దగ్గర ఇప్పటి వరకు 5 లక్షల రూపాయల దాకా దాచుకున్నానని చెప్పిండు సార్. అచ్చా, ఈరోజు కూడా వాడు వస్తాడని మెల్లగా బయట పెట్టిండు సార్. ఇమ్మండి, ఈ విషయం మీకు చెప్దామని వచ్చిన సార్. వెరీ గుడ్, అయినా ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఎవడన్నా వింటే ఇంకేమైనా ఉందా సార్? ఓకే ఓకే, మంచి పని చేసావు. దిగితే దాలేనా సార్? నో, రహస్యంగా డబ్బు దాచుకున్నాడంటే వాడు చెడిపోయాడన్నమాట. చెడ్డవాడిని ఎప్పుడు చంపకూడదు, వాడు మనకు పనికొస్తాడు. అక్కడేం తేడా వచ్చినా వీడిని లేపే. నన్నే డౌట్ పడుతురా సార్? సిచ్యువేషన్ అలాంటిది, ఫీల్ అవ్వకు. సెడో సెడో తలపే, ఎవరు లేరు కదా? ఎవరు లేరన్నా? నువ్వు చేస్తున్నది ఏంట్రా? ఏయ్ షెటో, కళ్ళు మూసుకో. మీకు దండం పెడతాను సార్, మా ఇంట్లో చంపకండి సార్. వీని డబ్బులు దాచుకున్నప్పుడు భయం ఏమైందిరా? మూసుకో సార్, ప్లీజ్ సార్, నన్ను చంపకండి సార్, మీకు లొంగిపోతా సార్. నువ్వు లొంగిపోతే మాకేం వస్తుందిరా? ఈ డబ్బులు ఇంత ముందు ఈ సైడ్ గన్ దగ్గర దాచుకున్న డబ్బులు అన్ని మీరే తీసుకోండి సార్. నిన్ను చంపినా ఎలాగో ఆ డబ్బులు మాకు వస్తాయి కదరా. అసలు లొంగిపోదామని ఈ దగ్గర డబ్బులు దాచుకున్నా సార్, నన్ను సరెండర్ చేసుకోండి సార్. కనీసం దళ కమాండర్ కూడా కాదు, నిన్ను సరెండర్ చేస్తే లాభం? నో యూస్. ఓ పని చెయ్యి, నిన్ను వదిలేస్తా, మామూలుగా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు సార్. అక్కడ ఏదైనా చేసి అప్పుడు వచ్చి లొంగిపో, అర్థమైందా? చేసి వచ్చినాక నన్ను అది చంపరుగా సార్? మా పని నువ్వు చేస్తుంటే నిన్ను ఎందుకు చంపుతాం? అట్లయితే సరే సార్. 2 రోజుల్లో పని పూర్తి చేయలేదనుకో, వీడి దగ్గర డబ్బులు దాచుకున్న సంగతి మీ వాళ్ళకి తెలిసే ఏర్పాటు చేస్తా, అర్థమైందా? వెళ్ళు, వీడిని తీసుకురా. సారీ, చంద్రగణి నమ్మొచ్చంటారా? చెడిపోయిన వాడిని నమ్మకపోతే ఇంకేమన్నా నమ్ముతావయ్యా? అన్నా ఎవరు వస్తారు? అన్నా చంద్రన్న. ఎక్కడికెళ్ళి వస్తున్నావు? మా చిన్నమ్మ ఒంట్లో బాగాలేదంట చూసి వస్తున్నానా. నీకేమన్నారా చిన్నమ్మలు? మాకు లేరా? అట్లా వన్ పని మీద ఆడిపోతే ఎట్లా చెప్పు? బయట సిచ్యువేషన్ ఎట్లుందో తెలియదా? జాగ్రత్తగా ఉన్నానా లేదా? ఇంకోసారి ఇట్లా చేయకు. సెంట్రీ డ్యూటీ ఎవరిది? భాస్కరన్నా. నాకు ఎట్లా నిద్ర రాదు, నేను చేస్తాలే. భాస్కరన్న చేస్తుండగా పడుకో, చలో నడూరి. బయట పొజిషన్ బాగాలేదన్నా, రాత్రి జీపు కూడా వచ్చిపోయిందా? దీని తల్లి, అట్లయితే రెండు పనులు అయిపోతాయి. ఏమంటావన్నా? నేను కూడా రావాలా? వద్దులే, పడుకో. జ్యోతక్క, భాస్కరన్న, ఇంకా నర్సని ఉండూరి, మిగతా వాళ్ళంతా రారి. పడుకోరానా? బాగా రోజులైందన్నా, చేతులు గులగుల పెడుతున్నాయి. ఏమన్నా నేసేది ఉంటే మాత్రం ఛాన్స్ నాకే ఇవ్వాలి. చేతులు గులగుల పెడితే మంది చంపుతారా బాయ్? ముందు నిన్ను ఉతకాలరా. అరే కొట్టే, నువ్వు కొట్టకపోతే నీ పిల్లలు కొడతారా? అన్నా చంద్రన్న వాళ్ళ సినిమాకి ఏమైందంట? అసలు ఆమె ఈ ఊరికి ఎందుకు వచ్చినట్టు? ఆమె ఈ ఊరు కదా, పెద్ద శంకరంపేటలో ఉంటుంది. ఏమైందానా? ఏం లేదు, చంద్రన్న మీద నాకు ఎందుకో డౌట్ గా ఉంది. వస్తుంటే మనతో వస్తానడు, మనం ఆపడానికి ట్రై చేసాడు, ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు? మనం లింగపురం పోయినప్పుడు కూడా గంట సేపటి వయొచ్చిందన్న. మరి నాకు చెప్పలేదేంది? చాడీలు చెప్పినట్టు ఉంటుందని చెప్పలేదన్నా. చంద్రయ్య లేదో తేడా కనిపిస్తుంది. డౌట్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకుంటే అయిపోతుంది కదన్నా. నిద్ర పడతలేదా? మీ చిన్నమ్మకి ఎట్లుందన్నా? పగలేనవా?
ఎవరు చంద్రి గారు జ్యోతక పిచ్చి పట్టిందా ఫ్రెండ్స్ ఆవేశం వల్లనో భావోద్యోగం వల్లనో ఆలోచన లేకుండా తీవ్రవాదులుగా మారి తీరా నిజాలు తెలుసుకున్న తర్వాత బయటికి రాలేక భవిష్యత్తు నాశనం చేసుకుంటున్న ఎంతో మంది యువకుల సందిగ్ధ స్థితిని ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకుని వాళ్లను జనజీవన సర్వంతిలోకి తీసుకురావడం చేస్తున్న ప్రయత్నాలు మీకు తెలుసు ఈ పథకం వల్ల ప్రభుత్వం అవలంబిస్తున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిజమైన ప్రగతిని కోరుకుంటున్న ఎంతో మంది యువకులు తీవ్రవాదాన్ని వీడి ప్రభుత్వానికి లొంగిపోతున్న సంగతి మీకు తెలుసు అందులో భాగంగానే ఈ రోజు కూడా ఒక డిప్యూటీ దళ కమాండర్ ఆయుధాలతో సమాకు లొంగిపోయాడు అయితే ఏంటంట ఎవరతనం ఒక లొంగిపోగానే ఉద్యమం ఆగిపోతుందా ఎవరైనా నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్స్ ఈ విశ్వానికి అధ్యక్షుడిని డోంట్ టచ్ ఐఎమ్ ది క్రియేటర్ యు ఆర్ ఆల్ క్రీచర్స్ ఐ విల్ ఓన్లీ టాక్ టు ది డీజీపీ లెట్ హిమ్ టాక్ వాట్ ఇస్ దేర్ థ్యాంక్స్ పొలంలో ఒక మొక్కని పీకంగానే పొలం అంతా ఎండిపోతుందా ఇంతకీ నువ్వు పీకింది దేన్ని కలుపు మొక్కని ఐ సెడ్ డోంట్ టచ్ ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్స్ ఐ విల్ గో యు ఫాలో ఇంతకీ లొంగిపోయింది ఎవరు సార్ ఎందుకు లొంగిపోయారు అక్కడంతా ఖరాబ్ అయిపోయింది సార్ ఇవ్వడంగానే వాళ్ళు డబ్బులు దాచుకుంటున్నారు క్యాస్ట్ ఫీలింగ్ పోలీసు వాళ్ళని చంపడం తప్ప వేరే పని లేదు పబ్లిక్ గురించి ఆలోచనే లేదు అన్ని అక్రమ సంబంధాలు అంతా గలీజ్ అయిపోయింది సార్ ఎవడన్నా ఎదురు మాట్లాడితే కోవడానికి కాల్సి చంపుతుంది సార్ మన చనిపోయిన ముగ్గురు దళ సభ్యులను ఎవరు చంపారు మా కమాండర్కి ఎదురు మాట్లాడడానికి ఆయన చంపేయండి సార్ నేను ఎట్లా పారిపోయి బతికొచ్చినా నాకే తెలియదు అన్యాయంగా చంపేయండి సార్ డెఫినెట్ గా అది కోవర్ట్ అయి ఉంటుంది డౌటే లేదు అని ఫుల్గా ప్రిపేర్ చేసి తెచ్చినట్టున్నారు స్టోరీ బాగానే చెప్తున్నాడు సో ఫ్రెండ్స్ సిద్ధాంతం ముసుగులో తీవ్రవాదులు చేస్తుంది అంటే మనకు తెలుస్తూనే ఉంది రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారిన ఈ తీవ్రవాద సమస్యను అంతం చేయడానికి ప్రజలు మీడియా ప్రభుత్వంతో సహకరించాలని కోరుతున్నాను తీవ్రవాదులు కూడా ఇప్పటికైనా హింసా మార్గాన్ని విడిచిపెట్టి ప్రజల సమస్యల కోసం ముందుకొస్తే ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది అలా కాకుండా హింసాత్మక చర్యలకు పాల్పడితే ప్రభుత్వం ఉక్కుపాదంతో తీవ్రవాదులను అణచివేయడానికి కూడా వెనకాడదని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నీ వెన్నంటి ఉండేవాడు నీకు వెన్నుపూడు పొడిచేదాకా నువ్వు కనిపెట్టలేకపోతే ఇంకా శత్రువుల్ని ఎదుర్కొంటావు నీ దళ సభ్యుల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాయకుడిగా నీది 24 గంటలు మనతోనే ఉండి ఉద్యమంలో అంత యాక్టివ్ ఎదిరిగేటోడు సడన్ గా ఇట్లా ద్రోహం చేస్తాడని ఎట్లా అనుమానిస్తానా అనుమానించాలి నీ నీడను కూడా అనుమానించాలి నాయకుడు అనేవాడు తన అనుచరుల్ని విశ్వసిస్తున్నట్లే కనిపించాలి కానీ ఎప్పుడు పూర్తిగా నమ్మకూడదు వాళ్ళు నిన్ను నమ్మాలి నువ్వు వాళ్ళని కాదు చూడు తమ్మి ఉద్యమం అన్నాక రకరకాల వ్యక్తులు ఉంటారు ఇంత తక్కువ సమయంలో ఎవడెట్లా అంటాడో తెలుసుకున్నాడు చాలా కష్టం అందుకే ఎప్పుడు అలర్ట్గా ఉండాలి కాన్షియస్గా ఉండాలి ఇక ముందు కూడా ఇట్లాంటివి జరిగితే ఎవ్వరు ఎవరిని నమ్మలేని ఇన్సెక్యూర్ సిచ్యువేషన్లో పడిపోతాం మోరల్గా అందరం దెబ్బతింటాం అవునా కాదా ఇది వాడికి సడన్గా వచ్చిన ఆలోచన కాదు చాలా రోజుల ముందే వాడు శత్రువుతో కుమ్మకే ఉంటాడు వాడు ఎంత దాచుకున్నా వాని బిహేవియర్లో ఏదో ఒక తేడా కనిపిస్తుంది దాన్ని నువ్వు చాలా ఆలస్యంగా పసిగట్టావు అంతే ఇప్పటి నుంచి అట్లా జరగని అన్నా నప్పతట్టుడా జరిగిన దానికి ఏం చేస్తావో చెప్పరా ఇంకోసారి తప్పు చేయటమేంది చెప్పన్నా ఏం చేయమంటావు ఆ చంద్రగాడి ఇప్పట్లో మనకు దొరకడు చేసిన వాడు దొరకకపోతే చేయించిన వాడు కూడా దొరకడా చాలా కష్టం అశోక్ సెక్యూరిటీ లేకుండా బయటికి రాడు వాడికి ప్రాణం అంటే చాలా తీపి వాడి ప్రాణం అంటే నాకు తీపి వాడు దొరకకపోతే ఆ పొజిషన్ లో ఇంతకు ముందు దొరుకుతాడు కదా సుభాష వెళ్ళి తమ్ముడు ఈ పనైనా సరిగా చెయ్యి లాల్ సలాం లాల్ సలాం వీడొక్కడు చేసిన తప్పకి మనం నలుగురిని పోగొట్టుకుంటుమి ఎవరిని పడితే వాడిని ఉద్యమంలో చేర్చుకుంటే ఇట్లానే ఉంటుంది నేను మొదటికి ఏం చెప్తున్నా వ్యక్తిగత కక్షలతోనో ఆయుధం మీద మోస్తూనో పాటలు ఉపన్యాసాలు విన్నా ఆకర్షణతోనో వచ్చేటోళ్ళని చేర్చుకోవద్దని విన్నారా వ్యక్తిగత కక్షలతో వచ్చేటోడు వాని పగదీరంగానే డైల్యూట్ అవుతుండు ఆవేశంతో వచ్చేటోడు ఆ చల్లారంగానే వాడు చల్లబడిపోతుండు స్క్రీనింగ్ అనేది లేనందుకే ఇలాంటి చంద్రాయలు పుట్టుకొస్తున్న ముందు వెనక విచారించినందుకే లొంగుబాట్లు వెన్నుపోట్లు జరుగుతున్నాయి ఎంతమందిని పరీక్షిస్తాం ఎవడి కమిట్మెంట్ ని ప్రశ్నిస్తాం మనం ఏమైనా పరీక్షలు పెట్టి రిక్రూట్ చేసుకుంటామా పరీక్షించాలనే పెద్దన నిజంగా సిద్ధాంతాలను నమ్మొచ్చేటోళ్ళనే చేర్చుకోవాలి అట్లా అంత కమిట్మెంట్ ఉన్నోళ్ళనే ఉద్యమంలోకి తీసుకోవాలనుకుంటే నువ్వు నేను ఈ ధర్మాన్ని మిగులుతాం అట్లా కాదని ఎవరిని పడితే వాన్ని తీసుకుంటే నువ్వు నేను కూడా మిగిలాం నిజంగానే
ఈ రిక్రూట్మెంట్ గురించి మనం సీరియస్గా ఆలోచించాలి. మరి దుష్మన్ గారి సంగతి ఏంది? ఈ మధ్య బాగా రెచ్చిపోతుండు. అన్ని రాష్ట్రాలు కలిపి జాయింట్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టించిండు. ప్లాన్ చేయండి, పర్ఫెక్ట్గా ఉండాలి. అది పూర్తయ్యేదాకా మీరు స్టేట్ బయట ఉండటమే మంచిదేమో. మరి వాడి మూమెంట్స్? ఆర్కే డీటెయిల్స్ తెలుసుకుంటాడు. ఆ రిపోర్ట్ను బట్టి మీరు ప్లాన్ చేయండి. థర్మన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ప్రజల కోసం బతికేటోడు పశ్చాత్తాపడే అంత తప్పెప్పుడు చేయకూడదు. నువ్వు ఒక నాయకుడు అన్న సంగతి మర్చిపోకు. వెళ్ళా సుభాష్ గారి కోసం ఎదురు చూస్తుంటాడు. తెల్లొద్దు నాన్న. అన్యాయంగా ఒక మంచి ఆఫీసర్ను పొట్టన పెట్టుకున్నారు. హిట్ లిస్ట్లో ఉన్నాడని తెలిసి కూడా లూప్ లైన్లు ట్రాన్స్ఫర్ చేశారుగా సార్. రేపు నా పరిస్థితి అంతేగా. చచ్చా, కావాలని ఎవరు చేశారయ్యా? ఇట్ వాజ్ ఏ రొటీన్ ట్రాన్స్ఫర్. ఏమో సార్, నాకైతే సుభాష్ను మనమే చంపుకున్నాం అనిపిస్తోంది. వాడి వీడంటే సరే మాట్లాడు. వాడి వీడు అనబోతా ఉంటారు బే, దురంటారా సల్లడు. సెట్ సెట్ ఏ కెమెరా రే. ఏం సెడో, నన్ను ఎట్లా నడుస్తున్నది? ఆపుకోనే. అచ్చా, నువ్వు తీసుకొచ్చినావు. వీళ్ళని చూసి బుగులు పడతా అనుకున్నావు? ఇసుంటోళ్ళని ఇంతమందిని చూసినా ఏం పట్టుకుంటాను రా. సిదాబాద్ కరావు, నీతో నాకు సంబంధం లేదు. ఐటమ్ పేసినాడు మంచి బాధ్యత ఏముంది? మాకు పైసలు కావాలి. ఈ శివరాజ్ సైడ్ దగ్గర నువ్వు తీసుకున్న 5 లక్షల రూపాయలు వడ్డీతో సహా ఇచ్చినావు అనుకో, మా దారుణం ఏం పోతాం. నేను అప్పు తీసుకున్నానికి ఐటమ్ ఉంది. ఐసాకు శుభదే బతా, పైసా ఆపిదేదేదు. చేస్తున్నావరా, చంపి పరస్తాను ఆ కొడక. ఇప్పటికి రే మందిని చంపిన ఒక్క కేసు లేదు. నన్న కాగితాలు ఆడతావరా? నువ్వు దగ్గర 5 లక్షలు తీసుకున్నా? తీసుకున్నా సార్, తీసుకున్నా. మరి అప్పటి నుంచి చంపుతానని చెప్తున్నారా? పోయి తిజోరులో ఎన్ని పైసలు అంటాను తీసుకురాపో. మిగతా రేపు కానీ పైసలు ఇప్పుడు లేవు సార్. ఇంత పెద్ద దండ నడతానో పైసలు లేనంటావరా? గోలి కొట్టమంటావా? అభిలాత సార్, అప్పు అయి బయట. థ్యాంక్స్ అన్న, ఇక ఈ పైసలు రావనుకున్నా. దీనికి థ్యాంక్స్ ఎందుకు రా బాయ్? నేనేమన్నా పుణ్యాన్ని సాయం చేస్తున్నానా? ఈ డబ్బుల సగం తీసుకుంటున్నాగా. దీనికి ఆమ్దాని ఎంత ఉంటుందన్న? సెటప్ పెద్దనే ఉంది, బాగానే ఉండొచ్చురా. ఇయ్యరా ఆ పిస్టల్ని. అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. ఎక్స్టెన్షన్ చేసి చూద్దాం ఆడుతున్నావా? స్టేషన్ కాడు సార్. నమస్తే సార్, నేను చంద్రయ్య మాట్లాడుతున్నా. ఎక్కడున్నావు? నీతో అర్జెంట్ మాట్లాడాలరా. మాచే సార్. సార్, మా ఫ్రెండ్కి ఒకటి డబ్బులు కావాలంటే అడగడానికి వచ్చినా సార్. కానీ మీ ఎస్ఐ ఒకరికి ఇక్కడ గొడవ చేస్తున్నారు సార్, కొంచెం మాట్లాడతారా సార్? ఓఎస్డి సార్ మాట్లాడతాడంట. ఎవరయ్యా? సార్ సార్, నమస్తే సార్. నువ్వు అక్కడేం పట్టించుకునే అవసరం లేదు, వచ్చేయి. అలాగే సార్. అట్లా చూస్తావు, నీ లెవెల్ సరిపోదు పా. ఎవరికి పోతున్నారు? ఇంకెవరికైనా చేస్తావా ఫోను? పోయి పైసలు తీసుకురా పా. లేదు సార్. ఎవడరా నువ్వు? ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్స్, ఈ విశ్వానికి అధ్యక్షుణ్ణి. సాలగడు మొన్న నుంచి ఇదే చెప్తున్నాడు సార్. తీవ్రవాదులతో నీకేం సంబంధం? నాకేమంతం సంబంధం లేదు, నాతోనే అందరికీ సంబంధం. యు ఆర్ ఆల్ క్రీచర్స్, ఐ ఆమ్ ది క్రియేటర్. మొన్న ప్రెస్ క్లబ్ లో ఏం లెవెల్ చేసిన బే? గడబడి చేద్దాం నువ్వు చెప్పినావా?
మర్యాదగాను ఏడవ చెప్తావా చేస్తావా? బేకారుగాలు ఉన్నారేమయ్యా, ఇన్ని దినాల్సింది అన్ని తీర చిత్రహింసలు పెట్టుకుంటా, మళ్ళా నేనెవరో నన్ను అడుగుతున్నా అంటే ఇక మిమ్మల్ని ఏమనాలా? తీవ్రవాదుల మీద నీ అభిప్రాయం? భయపడేవదా? తీవ్రంగా ఆలోచించేటోడే తీవ్రవాది, సంపనికైనా సావనికైనా సిద్ధపడేటోడే తీవ్రవాది. ఇప్పుడు చెప్పు, సావమంటావా సంపమంటావా? చైస్ ఇస్ యువర్స్. వీడి సంగతి ఏంటి? ఏ పాగలయ్య సాబ్? లేదు సార్, వీడు పిచ్చివాడు కాదు, వీడికి చాలా విషయాలు తెలుసు, వీడు డిఫరెంట్ గా వాడ మనిషి. నాకు తెలుసు, వీడిని తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేయండి. అదేంటి సార్? వీడు నాగుపాం, వీడిని వదిలేస్తేనే మొగలిపోదకు దారి తెలుస్తుంది. చంద్రయ్య సార్. ఆవో బోలో. నమస్తే సార్. ఏంటి గొడవ? ఏం లేదు సార్, అప్పు వసూలు చేసి పెట్టిన. మామూలుగా అడిగితే ఎవడిస్తాడు సార్, కొంచెం భయపెట్టిన. వాడు ఎస్ఐ గారు ఫోన్ చేశాడు. ఏదైనా లిమిట్స్ లో ఉండడం మంచిది, నాకు చెప్పకుండా ఏమీ చేయొద్దు. అర్థమైందా? మంచిది సార్. టీ తాగుతావా? బయట తాగినా సార్. నాకు పెద్ద తలకాయలు కావాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నాకు పెద్ద తలకాయలు కావాలి. పెద్దలో జరిగిపోతే సీరియస్ రియాక్షన్ అంట సార్, ప్రాబ్లం అవుతుందేమో. అదంతా మేము చూసుకుంటాం, జస్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ సంపాదిస్తే చాలు. నీ జీవితంలో ఎన్నడూ చూడనంత డబ్బు నీకు ఇప్పిస్తాను, మంత్రుల కన్నా సుఖంగా బతికి ఏర్పాటు చేస్తాను. ట్రై చేస్తా సార్. ట్రై చేయడం కాదు, ట్రేస్ చేయి. మంచిది సార్. కొన్ని రోజులు బయట నీ మూమెంట్స్ తగ్గించి ఈ పని మీద వర్కౌట్ చేయి. ఓకే, బయలుదేరు. మంచిది సార్. ఏంటయ్యా, ఫీల్ అయ్యావా? అబ్బే అదే లేదు సార్. మనకు నష్టం లేనప్పుడు కొన్ని విషయాలను చూసి చూడటం వదిలేయాలి, దానికే ఫీల్ అవుతా? అసలు చంద్రయ్య లాంటి వాడిని మనం ఎంటర్టైన్ చేయడం ఎందుకు సార్? వాడు అమ్మవారికి బలిచ్చే మేక లాంటి వాడు, మనకు లొంగిపోయిన తర్వాత వాడు అనుభవిస్తున్న సుఖాలు చూస్తుంటే లోపల ఉన్నవాడికి కూడా ఆశ పుట్టాలి, అప్పుడే మనకు మరిన్ని మేకలు దొరుకుతాయి. వాడితో మన అవసరం తీరిపోగానే మనం జస్ట్ పక్కా తప్పుకుంటే చాలు, వాడిని వాళ్లే చంపుకుంటారు. చాలా ఉత్సాహంగా ఉన్నావు, ఐజీ గారితో మాట్లాడి నిన్ను మా వింగ్కు ట్రాన్స్ఫర్ చేయిస్తా. అడవులన్నీ చూద్దు గాని వెళ్ళు. ఓకే సార్. పాపా. ఏమిట్రా? ఎక్కడుంటారో నీకు తెలుసా పాపా? వాణ్ణి చూడకుండా ఉండలేకపోతున్నాను పాపా, నాకు వాళ్ళ అడ్రస్ చెప్పవా ప్లీజ్? నువ్వు హరిని మర్చిపోవడమే మంచిదిరా, వాళ్ళు ఎప్పుడు ఎక్కడుంటారో వాళ్ళకే తెలియదు. అసలు హరి ఇప్పుడు వరకు బతుకున్నాడో లేడో నాకే అనుమానం. పాపా ఐఎమ్ సారీరా. నువ్వు హరిని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు అతని కురవేమిటో అతని ఆస్తిపాస్తులు ఏమిటో నిన్ను అడిగానా? నీ జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం రా. నా ఏకైక కూతురుగా ఈ ఆస్తి అంతా మీదే అవుతుందని తెలుసు కూడా అతను పల్లెటూళ్ళలో వైద్యం చేయడానికి వెళ్ళినప్పుడు నీ జడ్జిమెంట్ కరెక్టే అని ఇంకా నమ్మకం కుదిరింది. బట్ ఇప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు అతను నీ హరి కాదు, పేద ప్రజల శంకరన్న. ఇక మీరు కలుసుకోవడం కష్టంరా, నా మాట విని ఇంకెవరైనా పెళ్లి చేసుకోరా. హరి ఎంత మంచివాడో నీకు తెలియదు పాపా, వాడిని మర్చిపోవడం నా వల్ల కాదు. అతను నిన్ను మర్చిపోయినప్పుడు నువ్వు మాత్రం ఎందుకు మర్చిపోలేవు? నన్ను వాడిని మర్చిపోవాలి పాపా, పైకి అలా పోజులు కొడతాడు గానీ నేనంటే వాడికి ప్రాణం. మరిచిపోయినా పోకున్నా మీరు కలిసి బతకడం కుదరదురా, కాని విషయాల కోసం జీవితాన్ని పాడు చేసుకోవడం ఎందుకు చెప్పు. నీకు సీఎం కూడా తెలుసు కదా పాపా, సీఎం తో మాట్లాడి హరిని సరెండర్ చేయించవా ప్లీజ్. పిచ్చి కన్నా, సీఎం చెప్తే వినడానికి వాడేం గవర్నమెంట్ ఎంప్లాయీ కాదమ్మా. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, చావమంటావా? నీకు హరే ముఖ్యం, కానీ హరికి నీతో పాటు జనం కూడా ముఖ్యం. అలాంటి వాళ్ళని జనాల కోసం వదిలేయడమే కరెక్ట్. ఎవరికి లేదు, వాడికే ఇవన్నీ ఎందుకు పాపా? జనాలే ముఖ్యం అనుకున్నప్పుడు నన్ను ఎందుకు ప్రేమించాడు? వాడైతే దొరకని.
సార్నగల బస్ ఎక్కిస్తా, 3 గంటల్లో వరంగల్ ఉంటాం. ఏమంటావు? మళ్ళీ ఎల్లుండి వస్తా కదా, నువ్వు పని అయితే చేసి పెట్టు. చేయకేం చేస్తా, ఉంటా మాల్చింది మరి. నీ దగ్గర 2 పైసలు ఉంటా నీరా. దేనికన్నా? మీరు వెళ్ళాడు, నేను తర్వాత వస్తా. సరే. ఫస్ట్ నైట్ గుర్తొస్తోంది. మీకు డేకి నైట్కి తేడా కూడా తెలుసా? అది తెలియకూడదనే కదా, మన గవర్నమెంట్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్ ఇచ్చింది. ముందు మీరు లీవ్ ఎప్పుడు పెడుతున్నారు చెప్పండి. నెక్స్ట్ వీక్. ఎస్. నమస్తే సార్, నేను చంద్రయ్య మాట్లాడుతున్నా. చెప్పు. మీరు అర్జెంట్గా వైజాగ్ వస్తే పెద్ద చేపలు దొరుకుతాయి సార్. 1 మినిట్. డీటెయిల్గా చెప్పు. నిన్న హైదరాబాద్ ట్రావెల్స్ ఆర్కే కనిపించింది సార్. రాగిస్తా తెలుసు కదా సార్? తెలుసు తెలుసు. వాడికి కనబడకుండా వెనకనే ఇంకో బస్ ఎక్కి నేను కూడా వైజాగ్ వచ్చిన సార్. ఇక్కడ దిగినాక వాడి కోసం మహేష్ గారు వచ్చాడు. మహేష్ ఎవరు? మాతో ఇంతకుముందు పార్టీలో పనిచేసిండు సార్. 3 ఏళ్ళ నుంచి గ్యాబులు ఉన్నాడు. షెల్టర్ పెట్టినట్టున్నాడు సార్. ఆర్కేని వాని ఇంటికి తీసుకుపోయాడు. వాని ఇల్లు కారు స్విమ్మింగ్ పూల్ చూసి పరేషాన్ అయిపోయినా సార్. వాని ఇంట్లో ఇంకెవరో పెద్దోళ్ళు కూడా ఉండొచ్చు అన్న డౌట్ సార్. వెరీ గుడ్. వాళ్ళని వాచ్ చేస్తుంటే నేను ఇమ్మీడియట్ గా వచ్చేస్తా. నా సెల్ ఫోన్ ఇక్కడ కూడా పనిచేస్తా సార్. నెంబర్ తెలుసు కదా సార్ మీకు? ఓకే ఓకే, అక్కడికి రాగానే ఫోన్ చేస్తా. మంచి సార్, టేక్ కేర్. డానీ. జీ సార్. మనం అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి. ఫ్లైట్ టికెట్ తెప్పించు. ఠీకే సార్. టైం అయితే సార్. సారీ సార్, చూడలేదు. చూసుకొచ్చుకోనే రండి సార్, నా కార్లో డ్రాప్ చేస్తాను. ఐ హావ్ మై ఓన్ వెహికల్. ఎట్టి పరిస్థితిలో నీ ప్లాన్ ఫెయిల్ కాదన్న? అది మనం చేసే ఎగ్జిక్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనం అనుకున్న పని పూర్తి చేయగలిగినప్పుడే మన ఎబిలిటీ ప్రూవ్ అవుతుంది. ఎస్ అంకుల్. అంకుల్ అంకుల్. నేను నీకు అంకుల్ని కాదు, అన్నని. అన్నయ్యలు ఎక్కడైనా ఇంత పెద్దగా ఉంటారా? ఇంతే ఉంటారు. నువ్వు మా డాడీ కన్నా పెద్దగా ఉన్నావు. నువ్వు నాకన్నావేంటి? నిజంరా, నేను నీకు అన్ననే. నీ బర్త్డే ఎప్పుడు చెప్పు? జూన్ 6. నాది మే 1. అంటే నేను నీకన్నా జస్ట్ 1 మంత్ 5 డేస్ పెద్ద. అంతే. మే 1 అంటే మే డే, దట్ ఈస్ హాలిడే. సెలవు రోజు ఎలా పుడతావమ్మా? మనుషులు పుట్టడానికి చావడానికి సెలవులు ఉండవు తల్లి. అంకుల్ డిస్టర్బ్ చేయదని చెప్పానా? పర్వాలేదులేమ్మా, ఎల్లిపాయ కారం. ఎల్లిపాయ కారమా? చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా అమ్మ అదే చేసేది. దానికోసమైనా నాకు జ్వరం రావాలనుకునేవాడి. తిని చాలా రోజులైంది, ఎందుకో ఈ రోజు తినాలనిపిస్తుందమ్మా. చేస్తానన్నా, మీరు కాళ్ళు చేతులు కడుక్కునే లోపు రెడీ అవుతుంది. మనం ఆత్మరక్షణలో ఉండబట్టే శత్రువు మనల్ని దెబ్బ మీద దెబ్బ కొట్టగలుగుతున్నాడు. పరిణామాలు ఎలా ఉన్నా వాడిని తీసేయడమే కరెక్ట్. శత్రువుని డిఫెన్స్ లో పడగొడితే తప్ప మనం ఏమీ చేయలేం. అన్నా తిందామా? చలో తొందరగా వేయమ్మా. నాకొద్దు అసిడిటీ. అన్నా నువ్వు మాతో ఎప్పటికీ ఇక్కడే ఉంటావా? నిన్ను చూస్తుంటే ఇక్కడే ఉండాలని ఉందమ్మా. కుదరదు. తమ్మి, 10 రోజుల తర్వాత నువ్వు ఊరు మారాల్సి ఉంటుందేమో, ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండు. సరే అన్నా. కనీసం 1 సంవత్సరం దాకా ఎవరు కనబడదు. మంచినీళ్ళు తాగన్నా. మంచినీళ్ళు తాగుతామీ. అన్నా ఏమైందన్నా? పాపను లోపల తీసుకెళ్ళు, పాపను లోపల తీసుకెళ్ళు. రామకృష్ణ.
నన్ను క్షమించన్నా. బతికే ఉన్నాడు. ఇంతకి నన్ను గుర్తుపట్టారా లేదా? నెల రోజులు దాటితే నీ శవాన్ని కూడా ఎవరు గుర్తుపట్టరు. నా మీదంత కోపమా లేక నేనంటే భయమా? భయమా? చేతిలో ఆయుధాన్ని పట్టుకుని చుట్టూరా సాయుధ బలగాల్ని పెట్టుకుని కూడా నన్ను కట్టేసి మాట్లాడుతున్నా నువ్వు? భయం గురించి నాకు చెబుతున్నావు? పిడికి పందా, ధైర్యం ఉంటే కట్లు విప్పి చూడ. మీ మాటలు విని రెచ్చిపోవడానికి నేను తీవ్రవాదిని కాదు. ఎనీహౌ, మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ గురించి గొప్పగా విన్నాను, మీ లైఫ్ అంతా పూర్తిగా తెలుసుకున్నాను. నెల రోజుల క్రితం చేరిన మిలిటెంట్ కూడా 3-4 లక్షలు సంపాదించుకున్న ఈ రోజుల్లో సంస్థలో అగ్రనేతగా ఉండి కూడా మీరు డబ్బు కూడా పెట్టుకోలేదంటే రియలీ ఐ అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. నీ ప్రశంసలకి లొంగనికి నేను పోలీసును గాను. ప్రశంసించడం కాదు, నిజం చెప్తున్నాను. విప్లవం కూడా వ్యాపారం అయిపోయిన ఈ రోజుల్లో సైతం మీరు ఇంకా ఇంత స్వచ్ఛంగా మచ్చలేని జీవితం గడపడం నిజంగా విచిత్రం. నేనంత మంచోన్న అనుకున్నప్పుడు ఎందుకు బంధించారు? మీ మీద గౌరవంతో. మీరు నడుస్తున్న దారి మంచిది కాకపోయినా మీరు మంచివారని నాకు తెలుసు. ఎస్, మీరు గంజాయి వనంలో తులసి మొక్క లాంటి వారు. అందుకే అవకాశం ఉన్నా మిమ్మల్ని చంపకుండా పట్టి తెచ్చాను. తులసి మొక్క ఉండవలసింది అడవిలో కాదు, ఊర్లో. ఈ విషయం మీకు నచ్చ చెప్పడానికే ప్రాణాలకు తెగించి మిమ్మల్ని పట్టుకొచ్చాను. నీ దగ్గర ఇన్ని విద్యలున్నాయి సీ మిస్టర్ అశోక్. నాలాంటి తులసి మొక్క అడవిలో ఉన్న ఎవ్వనికి నష్టం లేదు, కానీ నీలాంటి గంజాయి మొక్కలు ఊర్లలో ఉండడం అంత మంచిది కాదు. నీ మాటల గారడీతో నన్ను మార్చలేవు. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా నన్ను ఇంకా ప్రాణాలతో ఎందుకు ఉంచినవు? నా నుంచి ఏం ఆశిస్తున్నావు అది చెప్పు. ప్రాక్టికల్గా ఆలోచించండి. 3 దశాబ్దాల మీ ఉద్యమం ఎన్ని మలుపులు తిరిగిందో గమనించండి. 30 సంవత్సరాల క్రితం అంటే భూస్వామ్య వ్యవస్థ ఉండేది. ప్రజల మీద దౌర్జన్యాలు, అత్యాచారాలు జరిగేవి. సామాజిక వివక్షకు, శ్రమదోపిడికి గురయ్యి అట్టడుగు వర్గాల ప్రజలు దుర్భర జీవితాన్ని గడిపేవారు. అప్పుడు మీరు ప్రారంభించిన సాయుధ పోరాటానికి ఔచిత్యం ఉంది. మీ పోరాటం వల్ల ప్రజలకు మేలు జరిగిందని నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఆనాటి అత్యాచారాలు లేవు, అంటరానితనము లేదు, శ్రమదోపిడీ లేదు, సామాజిక వివక్ష లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సమానులే. ప్రజల హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలున్నాయి, చట్టాలున్నాయి. నువ్వు చెప్పే చట్టాలు, న్యాయస్థానాలు 30 సంవత్సరాల కింద కూడా ఉన్నాయి. కానీ ఆనాడు ప్రజల్లో చైతన్యం లేదు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది, అవగాహన పెరిగింది. వారి హక్కులను వారే పరిరక్షించుకోగలుగుతున్నారు, వారి సమస్యలను వారే పరిష్కరించుకోగలుగుతున్నారు. ప్రజల గురించి మీరు ఇప్పుడు ఆయుధాలు పట్టి పోరాటం చేయవలసిన అవసరం లేదు. శభాష్, ప్రజలంతా హాయిగా ఏ దౌర్జన్యాలు లేకుండా బతుకుతున్నప్పుడు మీ పోలీసులు మాత్రం ఎందుకు? అనవసరంగా ఖర్చు దండగా. మేము పరిరక్షించడానికి పనిచేస్తున్నాం.
మేము ప్రజలను రక్షించడం కోసం పోరాటం చేస్తున్నాం. శ్రీమిస్టర్ అశోక్, మీకు చట్టాలు ముఖ్యం, మాకు ప్రజలు ముఖ్యం. మీరు చెప్పినట్టుగా ఏ దౌర్జన్యాలు జరగని, ఏ వివక్ష లేని ఒక్క గ్రామాన్నైనా చూపగలరా? పోనీ మీ ప్రభుత్వ చట్టాలు, రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులు సగమైన అమలు జరుగుతున్న ఒక్క ఊరునైనా చూపగలరా? మీరు ఇంకా 30 సంవత్సరాల క్రితం నాటి సమాజాన్నే ఊహించుకుంటున్నారు. ప్రజలకు దూరంగా అజ్ఞాతంలో ఉండే కన్నా ఒక్కసారి ప్రజలకు వచ్చి చూడండి, సమాజంలో ఎంత మార్పు వచ్చిందో మీకే తెలుసు. ప్రజలకు దూరంగా ఉంది మీరు. మీకు ప్రతి నెల టెన్షన్ గా వేలకు వేల జీతం, లక్షల లక్షల లంచం వస్తుంది. కాబట్టి మీలాగే ఏ సమస్యలు లేకుండా ప్రజలు కూడా ఉన్నారనుకుంటున్నారు. మీరు చెప్పిన స్వాతంత్రం వచ్చి 54 సంవత్సరాలైనా ప్రజలకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇళ్ళు లేవు. అందుకే పేద ప్రజలకు ప్రభుత్వం చౌక ధరలకే నిత్యావసర సరుకులు అందిస్తోంది. మీరు విధులించే మెతుకులు తిని బతకడానికి ప్రజలు యాచకులు కారు. అయినా మీ సరుకులు ఎవరు పొందుతున్నాయో ఏ డీలర్నైనా పిలిపించి రోక లెక్కించి కనుక్కో. ప్రజలకు ఉపాధి కావాలి, పని చేసుకుని బతికే అవకాశం ఉండాలి. కరెక్ట్, మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ప్రజలంతా అలా హాయిగా బ్రతకాలంటే వాళ్ళని చైతన్యం చేయాలి. అందుకే ప్రజల మీద ప్రేమ ఉన్న నీలాంటి వాడు ప్రజా జీవితంలోకి రావాలి. ఇప్పుడు మేమున్నది ప్రజల మధ్యనే. జాతి సంపదను ధనవంతుల చెర నుండి విడిపించి మీరు కాలరాస్తున్న హక్కుల్ని ప్రజలకు అందించి అందరూ సమానంగా బతికే సమసమాజాన్ని సాధించే వరకు మా పోరాటం ఆగదు. ఇంకా మీ పోరాటం ఎక్కడుంది? నిన్ను పట్టించింది కూడా మీవాడే. నీలాంటి ఓ 4-5 గురు తప్ప అసలైన విప్లవకారులు ఎక్కడున్నారు? పచ్చ కామెరలున్నోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నీకో సంగతి తెలియదేమో, చంద్రయ్య, మహేష్ గన్ లాంటి బట్టేబాజు గారు మాలాకన్నా మీలానే ఎక్కువ ఉన్నారు. అయినా లక్ష్యం సాధించనీకి సంఖ్య ముఖ్యం కాదు. మనం ఇలా వాదించుకోవడం వేస్ట్. నా మాట వినండి. ఏం చేయమంటావు? లొంగిపో. ఎవరికి? ప్రభుత్వానికి. ప్రభుత్వమా? కడుపు నిండా తిండి తింటున్నా ఒక్క కష్టజీవిని చూపించు, సంతోషంగా లొంగిపోతా. మీ ప్రభుత్వ అధికారులు సక్రమంగా విధులు నిర్వహించే ఒక్క ఊరునైనా చూపించు, లొంగిపోతా. అంతెందుకు? నువ్వు జీతం తప్ప ఒక్క రూపాయి కూడా అక్రమంగా నీ జేబులో వేసుకోలేదని నీ గుండె మీద చేయి వేసుకొని చెప్పు. ఇప్పుడే లొంగిపోతా. నువ్వు మారవు. కలలుగా ఛాన్స్ దొరికితే మిమ్మల్ని, మీ బలగాల్ని వట్టి చేతులతో కథం చేసిపోతా తప్పితే మీ ప్రలోభాలకు, మీ మాటల గారిడీలకు లొంగను. మొత్తం ఎన్ని దడాలున్నాయి? ప్రొవిన్షియల్ కమిటీలో కొత్తగా ఎవరెవరు ఎంపికయ్యారు? నా పేషెన్స్ను టెస్ట్ చేయొద్దు. మీ సోదర విప్లవ సంస్థలతో మీకున్న కాంటాక్ట్స్ ఏమిటి? నా నుండి మీరు ఒక్క ముక్క కూడా పలికించలేరు. చూడు శివరామ్, నీ మీద ఉన్న అభిమానంతో చెప్తున్నా. నీకు తెలిసిన వివరాలు మాకు చెప్పి అనవసరంగా నిన్ను చంపాల్సిన పరిస్థితి తీసుకురా. చావంటే నాకు భయం లేదు. ప్రజల కోసం చావడానికి సిద్ధపడే ఆయుధం పట్టాను. మూర్ఖంగా మాట్లాడు. అనవసరంగా ఎందుకు చేస్తావు? తెలిసిన విషయాలు చెప్పేసి నిన్ను అరెస్టు చేసి జైలుకు పంపిస్తావు. అన్ని రకాల సౌకర్యాలతో కనీసం అక్కడైనా హాయిగా బ్రతుకుతావు. కట్టి కన్నేల మీద పడుకొని కారడవుల్లో తిరిగిన వాణ్ణి. ఎవరికి కావాలని ఇచ్చాడు తుచ్చమైన సౌకర్యాలు? నా మాట విను శివరామ్, నీలాంటి వాణ్ణి చూసి ఇంకా ఎంతో మంది ఉద్యమంలోకి వచ్చి అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక చాలు, ఇప్పటికైనా నీకు తెలిసిన విషయాలు చెప్పేసి లొంగిపో. మిమ్మల్ని రేపు ప్రాణాలతో చూడగలను లేదు. మీలాంటి వాడు చావకూడదనే ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఇట్ వాజ్ గ్రేట్ మీటింగ్ యూ శివరామ్. ఇప్పుడు నువ్వు చెప్పకూడదు అనుకున్నా చెప్పక తప్పదు. విశాఖపట్నం ఎందుకు వచ్చావు? నీ ప్లాన్ ఏంటి? విశాఖపట్నం ఎందుకు వచ్చావు? నీ తద్దినానికి తేదీ పెట్టడానికి. వైజాగ్లో మీరు వేసిన ప్లాన్ ఏమిటి? విప్లవం వర్తిల్లాలి.
పిల్లల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తారు. ఆ రామకృష్ణ గారిలాగే అన్యాయంగా చచ్చిపోతావా?
కంటి పాప వెలుగు దివ్వెలవుతరా, మాకెదురు వచ్చే పాల గువ్వలవుతరా అన్నలో. నాగేటి సాళ్లలోన మొలకలవుతరా, తినేటి కంచంలో మెతుకులవుతరా. నిడిచ్చే చెట్లకు నీళ్ళిచ్చే చెలిమకు మీ పేరు పెట్టుకుందుమే. సంక్రాంతి పండుగ వాకిట్ల ముగ్గులో మీ నవ్వు చూసుకుందుమే. తెల్లవారి చల్లగాలి చెంప మీద సోకితే అన్న మీరు కంట నీరు తుడిచినట్టు ఉంటది. కొంగలల్లో కోనలల్లో పొద్దు పొడిచినప్పుడు జండ ఎత్తి మీరు ఎదురు వచ్చినట్టు ఉంటది. నింగికెగసినారా నేల తారనారా, వేగు చుక్కలై దారి చూపుతారా. నింగికెగసినారా నేల తారనారా, వేగు చుక్కలై దారి చూపుతారా. నమస్కారం. నమస్కారం. బాగున్నదే హాస్పిటల్? సమర్థయ్య సార్ గట్టి కనుక బాబు ఎవరంటే నాకు కూడా పార్ట్నర్షిప్ అనుకుంటారు. ఎన్ని బెడ్స్ ఉన్నావే? 25 బెడ్స్ ఉన్నాయి సార్. ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది. రండి చూద్దాం. ఏంటే? మిమ్మల్ని అర్జెంటుగా హైదరాబాద్ పంపేయమని మెసేజ్ వచ్చింది సార్. నియోజకవర్గంలో మమ్మల్ని శ్రేణిస్తారా త్రీనానే? ఏమైంది? ఎనీథింగ్ సీరియస్? రాత్రి మేజర్ ఎన్కౌంటర్ జరిగింది సార్. వాళ్ళలో ఇద్దరు మెయిన్ లీడర్స్ లేచిపోయారు సార్. ఏ క్షణంలోనైనా ప్రతీకార చర్యలకు పాల్పడొచ్చు సార్. విఐపీస్ అంతా ఎక్కడున్నా ఇమీడియట్గా హైదరాబాద్కు ఫుల్ సెక్యూరిటీతో పంపించమని మెసేజ్ అందింది సార్. బయలుదేరడం మంచి సార్. ఓకేనే, ఆల్ ది బెస్ట్ సార్. సార్ డిన్నర్ అరేంజ్ చేసాం, భోంచేసి వెళ్ళండి సార్. మీ పని అయిపోయింది కదా, మమ్మల్ని మా పని చేసుకునియండి. ఇప్పుడు వెళ్తేనే రాత్రి అవుతుంది, మళ్ళీ వచ్చే వస్తాంలే. సరే సార్. నమస్కారం. నమస్కారం అండి. పక్క సరండి, తిరగడమ్మా. నమస్కారం సార్. నా టికెట్ కన్ఫర్మ్ అయింది. ఎస్త్రీ ఎవరిని వదలొచ్చు సార్? అన్ని వెహికల్స్ చెక్ చేయండి సార్. సార్ సార్
అన్నా టీవీలో చూపిస్తున్నా. గట్టిగా మాట్లాడకరా బాయ్. అన్నా మా అమ్మాయి అదికి వస్తుందన్నా, మా ఊరికి వేస్తా. బయట అంతా రెడ్ అలర్ట్ ఉంది, ఊరికి ఎట్లా పోతావు? నన్ను ఎవడు గుర్తుపడతాడన్నా? మళ్ళా టైం దొరకదు. చిరంజీవి సినిమా ఇవ్వడానికి కూడా బాగా రోలేదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే అటు నుంచి అట్ట వచ్చాయి, మరి పైలాం. ఇవి చాలన్నా. అన్నా నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికా? నిన్నే పోయి వచ్చినావు కదా. అదే మీకు చెప్పిపోదామని వచ్చిన. ఏ మళ్ళీ రాను, ఇంటికానే ఉంటా. ఏమైందిరా, ఎవరైనా ఏమైనా అన్నారా? నన్ను ఎవరు ఏమంటారన్నా, నాకు నేనే వెళ్ళిపోతున్నా. మా అమ్మకు ప్రాణం బాగాలేదు, మంచం పట్టింది. తను చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. అమ్మను చూసుకోవడానికి నేను వేరే ఏర్పాటు అయితేనే చేస్తా, సరేనా? మనం చూసినట్టు మంది చూస్తారన్నా, నేనే చూసుకుంటా. అందుకే లొంగిపోదాం అనుకుంటున్నా. లొంగిపోతావా? అవన్నా లొంగిపోతా. మా మరదలు కూడా పెద్ద మనిషి అయింది, దాన్ని లగ్గం చేసుకుని మా అమ్మని చూసుకుంటే ఇంటికానే ఉంటా. పిచ్చోడా, లొంగిపోతే మాత్రం వాళ్ళు నేను హాయిగా బతకనిస్తాను అనుకున్నావా? ఎందుకు బతకనియారన్నా? ఎంతమంది లొంగిపోతలేరు, వాళ్ళందరిని చంపేస్తురా. అందరు వేరు నువ్వేర్రా. నీకు దళ సభ్యుడి నుంచి నా దాకా అందరితోనూ డైరెక్ట్ గా పరిచయాలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. ఆ రహస్యాల కోసం నిన్ను చిత్రహింసలు పెడతారు. ఇక్కడ విషయాలు వాళ్ళకి చెప్పా. నువ్వు చెప్పవరా, వాళ్ళు చెప్పిస్తారు. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి, వాళ్ళ హింసల్ని తట్టుకోలేవు. 19 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా చిన్నదన్నా. అయినా నేను వచ్చి 3 ఏళ్ళు అయింది, ఇంకేం రోజులు ఉండాలన్నా? నేను జిందయ్య అంతా మీలా అడవులకు గుజరాయించాలన్నా? నాతోని కాదు, నేను పోతా. ఎవడి సంగతి వాడే చూసుకుంటే మరి జనాల బాధలు ఎవడు చూస్తాడరా? ఎవడ చేస్తే వానికి పడేలి పని. నువ్వు ఎంత చెప్పినా వాడున్నాడు. ఇద్దరు మన ఎప్పుడైతే ఎవడేం చేయనట్టు మాట్లాడతాడు. నేను నేనేం పని చేయలేదా? చేసిన కాడికి చేసిన చాలు. ఏ జీవితాలంతా మంది కోసమే బతకాలనా? మా అమ్మని ఎవడు చూస్తాడు, మా మరదల్ని ఎవడు చూస్తాడు? మాట్లాడితే మరదలంటే విందిరా. సరే నీ మరదల్ని ఇక్కడికే పిలిపిస్తా, ఇక్కడనే మీ పెళ్లి కూడా చేస్తా. అంటే నేను ఒక్కొని చేసిన చాలదని నా పెళ్ళం నాకు పుట్టే పొరగాళ్ళు అందరం అడవులు పట్టుకుని తిరగలనా? మస్తు చెప్తావనా? అసలు నాకు తెలియక అడుగుతున్నా, మంది కోసం మనం ఎందుకు తిరగాలి? ఏమంది వానికి చేత కదా? ఏమైనా బాధలు వాడు తీర్చుకోకపోతే వాడు బతికి మందికి ఏం చేస్తాడన్నా? అసలు పనికిరాని సోంబేరియాల కోసం నా జిందగీ బర్బాదు చేసుకోవాలా? నాతోని కాదు, నేను వెళ్ళిపోతా. శంకర్ అనే చెప్తే పోనేడని చెప్పలే. పిస్తోల్ అర్ణకకి ఇచ్చిన, పార్టీకి సంబంధించిన కూడా నా దగ్గర ఏం లేవు. లొంగిపోయినాక కూడా నేను ఎవ్వరి గురించి ఏం చెప్పా? వీలైతే నా లగంకురా. ఇట్లా చెప్తున్నాను ఏమనుకోకన్నా, మనం ఈ అడవుల పంట తిరుగుడు వేస్ట్, ఈ త్యాగాలని బేకార్. నా మాట నువ్వు కూడా లొంగిపోవు. చెప్పేది చెప్పిన, తర్వాత మీ ఇష్టం. పోతానా పెద్దన్నా? వీడు పోలీసులు చేతులు పడితే పాట మస్తున్నది. ఎలా ఉండా క్యా బోల్ రాజీ? గానా అచ్చా బోల్ రాజీ, క్యా పసంద్ ఆయా క్యా? లేలో తుమ్ క్యాసిట్ లేలో మై దూసరా ఖరీదులుగా. హిందీ నై, తెలుగు హే? అరే తెలుగు నైరే భయ్, పంజాబీ అయి పంజాబీ ఓ. నేను ఒకటంటే వీడు ఒకటంట, వీడికి నా భాష రాదు, నాకు వీడి భాష రాదు. క్యా గాలియా దేరా గారే? గాలి నై, చలియే చలి. చల్ సుబై మాకి కిరికిరి క్యా బోల్ రాయికి గాయకి సారా సుబై. చూసని ఉన్నాయి కదరా నాయన. ఇక్కడ ఆపినేంద్ర బాబు, ఇంకొంచెం ముందాపితే మా ఇంటికి నేను పోతుంటే నీ ఇంటికి నువ్వు పోతుంటివి. క్యా బోల్ రే? నీ గడ్డ మచ్చా హే, మిస్ మచ్చా హే, అచ్చా బచ్చా హే. చల్ రే చోటు, జో పసంద్ ఆయా మంగాలే బిల్ మై దుంగా. ఠీకే, ఏమంటున్నాడు ఏమో, మంచోడే ఉన్నాడు శర్మానే. ఆరామ్ సే బయటకే కాలే. చలో పైలే చిల్లీ చికెన్ తందూరీ రోడీ కాయంగే, బాద్ మే జీరా రైస్ మటన్ మసాలా కాయంగే. ఇదో హాఫ్ పేర్ తోలేకే. పెద్దన్నను కలవాలి. పెద్దన్న ఇప్పుడు కలవాడు. విషయం ఏంటి చెప్పు. పెద్దన్నతో మాట్లాడాలి. కుదరదని చెప్పిన కదా మీ, నిన్ను కలవాలనుకున్నప్పుడు అన్ననే పిలిపిస్తాడు. ఓ కలవాలని చెప్తుంటే అర్థమైతే లేదా నీకు? ఏందన్నా ఇది, చిన్న పోరాడు బుద్ధి తెలిసినప్పటి నుంచి నీతోనున్నాడు, అట్లాంటి చంపడానికి నీకు మనసు ఎట్లా ఒప్పిందన్నా? అసలు చంపేంత తప్పాడు, ఏం చేసిందన్నా? తప్పు జరగొద్దనే కదా శంకర్, నీకు తెలవుందే ఉంది. ఇక్కడ వ్యక్తుల కన్నా సంస్థ ముఖ్యం. తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు
కొన్ని పనులు చేయక తప్పదు. ఏం పరిస్థితులు అన్న? వాడి వల్ల చంద్ర ఎలాగ మహేష్ లాగా మనకు ద్రోహం చేసిండా? గంగారాం కక్యాల రక్నాని నాకు అప్ప చెప్పి ఇప్పుడు నువ్వే వాడిని చంపిస్తావి. అసలు నీకు వాడిని ఎట్ట చంపబోతాయిందన్న? చూడుతామి పెద్దన్న వాడికి చాలా అలా చెప్పిండు. వాళ్ళ అమ్మ సంగతి కూడా చూసుకుంటాడు, అయినా వాడు వినలేదు. దానికి ఎవరేం చేస్తారు? ఊరికి ఆవశ్య పడితే ఎట్లా? వాడు చిన్న పిల్లడు, వినకపోతే నచ్చ చెప్పాలి, బెదిరించాలి. అంతగాని పానమే తీస్తారా? కనీసం నాకైనా చెప్పుంటే వానికి ఎట్టనో నచ్చ చెప్పేటోను. పోనీ మనసు మారింది, మాట్లాడితే మరదలు అంటుండు. పాలల్లో ఒక్క సుక్క విషయం పడ్డా ఆ పాలు మనకు పనికిరావుతమ్మి, పారవేయక తప్పదు. వాడికి పోలీసుల గురించి తెలవ శంకర్, వాళ్ళు పెట్టే హింసల్ని గాని మెంటల్ టార్చర్ని గాని వాడు తట్టుకోలేడు. ఒక్కని కోసం ఇంతమందిని బలిచేయలేం కదా, అందుకే ఎంత బాధ అనిపించినా సరే ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు. మళ్ళీ చెప్తున్నా, వ్యక్తి కన్నా ఉద్యమం ముఖ్యం. ఆ వ్యక్తి నువ్వైనా గంగారావు అయినా ఈ ధర్మనైనా చివరికి నేనైనా, తీసివేయక తప్పదు. నువ్వెన్ననే చెప్పన్నా గంగారావుని చంపకుండా ఉండాల్సింది. చూడతామి, కాబోయే భార్యని డాక్టర్ ఉద్యోగాన్ని వదులుకుని నిజమైన కమిట్మెంట్తో ఈ ఉద్యమంలోకి వచ్చినావనే గౌరవంతోనే నేను ఇంతసేపటి దాకా మాట్లాడించినాం. ఎప్పుడు ఏం చేయాలనో ఏం చేయొద్దో నువ్వు చెబితే తెలుసుకునే స్థితిలో మేము లేం. ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటే మంచిది. అర్థమైందా? అంటే నా అభిప్రాయాన్ని ఆవేదన తెలియజేసే అవకాశం కూడా నాకు లేదా? ఉంది, కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాదు. పార్టీ సమావేశాల్లో ప్లేనల్లో నీ అభిప్రాయాలను నిర్భయంగా స్వేచ్ఛగా వెల్లడించవచ్చు. అంతవరకు నాయకత్వం ఏం చెప్తే అది చేయటమే నీ పని. నువ్వన్నట్లు మహేష్ లాగా చంద్రయ్యలాగా గంగారాంని ద్రోహి అని మేము భావించలేదు. గంగారాంది ఆత్మాహుతి, వాడు అమరవీరుడు. ముందా చంద్రసంగతి, గంగారాం పోయిన బాధ నుంచి మన వాళ్ళు తీరుకోవాలంటే ఎవరో ఒకరిని లేపేయాలి. ఫస్ట్ ఆ పని చేయి. లాల్ సలాం. లాల్ సలాం. నమస్తే అన్న, నన్ను గుర్తుపట్టారా? నిన్ను యాది మరుతారా బాయ్? దా కూసో. అరే సేటు మందు పోయిరా. నక్కు అన్న, ఇప్పటికే సానలా ఉన్నా. కూసున్నా గానే పైసలు కమాయిస్తూ ఉబ్బకేం చేస్తావు? తింటివి పంటివి, శరీరం పని లేకపా, రాత్రి సుఖం లేకపోయా. ఒక కొడుకు సార్. ఇక నీకు ఎదురులేదు, చెప్పు ఏం పరంగా వచ్చినావు? ఆ శివరాజ్ గారికి నేను ఇవ్వాల్సిన డబ్బులు నాతో ఇప్పించినారు, అట్లానే వేరే వాళ్ళ దగ్గర నాకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తారా? ఎన్ని రావాలి? 10 లక్షలు. ఎవరి దగ్గర? సుబ్రహ్మణ్యం అని ఒకడు ఉన్నాడు, షేర్ల ధందా చేస్తాడు. 10 రూపాయలు వడ్డీతో 15 రోజులు ఇస్తాను, 10 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు అడిగి తెలియమంటున్నాడు. వడ్డీతో సహా ఇప్పిస్తా, కానీ 4 లక్షలు ఖర్చు అవుతుంది. 2 తీసుకోండి. చాలు, బేరం చెప్పు, ఇష్టం ఉంటే ఎప్పుడు ఆడ కొట్టు పో. అదాలత్ పోనీకి వైట్ మనీ కాదన్న, మీరే ఇప్పియాలా 50,000. మిగతా అది పని అయినాక ఇస్తా. నువ్వు ఇచ్చేంద్రాబాయ్, ముందు నేను తీసుకున్నాకనే కడమైన ఇస్తా. నడువురి బంగ్లా పెద్దగానే ఉన్నారు కదరు సార్. లేడు లేడు బాయ్, లేడు. నేను చెప్పలే, ఇట్లానే చెప్తారు. నువ్వు అందరే నేత. అరే సార్ లేడు. సార్ సార్ లేడంటే ఎటు వస్తున్నావా సారు? అరే అరే, మీకే సార్ చెప్పేది. సార్ లేడు అంటున్నా. చాలు. అరే ఏం సార్ నడతారు, లోపల పోతారేంది? అరే మీకే సార్ చెప్పేది. ఆగుండ్రి. అరే అరే ఎవడ్రా? మేము పిచ్చేసి దేక్తాం, మీరు ట్రై చేయండి. తీరా తీరా. సార్ చంద్రగిరి లేపేశారు సార్. ఎలా జరిగింది? ట్రాప్ చేశారు సార్. మొండిపాకి వసూలు చేయాలని ఒక సేట్ కట్టమంటే వెళ్ళిందంట. కోకట్పల్లిలో సార్, ఇంట్లోకి వెళ్ళగానే ఫైర్ ఓపెన్ చేశారు. స్పాట్ డెడ్ సార్. వాళ్ళ నుంచి కూడా ఒక లేచిండు సార్. బాడీ షిఫ్ట్ చేశారా? లేదు సార్, తమరు వస్తారేమోనని ఆగాం సార్. సివిల్ మ్యాటర్స్లో వీలు పెట్టకురా అని మొన్నే వార్నింగ్ కూడా ఇచ్చాను. పోన్లే, మనకు ఎలా కూడా అవసరం తీరిపోయింది. ఆ సేట్ కంటే పట్టరాండి. ఓకే సార్. డానీ గాడి నికాలో. జీ సార్.
Yes. Mr. Ashok. Sir, good evening, sir. నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దాం అనుకున్నాను. చంద్రయ్య చంపేశారు సార్. ఐ నో దట్ బట్ దానికన్నా ఇంపార్టెంట్ విషయం మరొకటి ఉంది. సార్ చెప్పండి సార్. ఆదిలాబాద్ ఘాట్స్ పక్కన అడవుల్లో పార్టీ ప్లేనం జరుగుతుందట. సరౌండ్ చేయమంటారా సార్? స్పాట్ ని పెర్ఫెక్ట్ గా 100% ఐడెంటిఫై చేసాకే అటాక్ చేద్దాం. ఎవరు మిస్ కాకూడదు. ఓకే సార్. 15 నిమిషాల్లో చేరుకునేంత దూరంలో నాలుగు వైపుల ఫోర్స్ సిద్ధంగా ఉండాలి. బట్ స్పాట్ ఐడెంటిఫై అయ్యాకే అటాక్. ఓకే సార్. గాడి రెడీ సార్. ప్రోగ్రామ్ చేంజ్ అయింది అని మనం ఇప్పుడు అర్జెంట్ గా వనభోజనానికి వెళ్ళాలి. క్వాలిస్తే పనైందా అన్న? రొట్టెలు నేను తింటారా అన్న? వద్దు. వీరన్నాడన్నా? వీరన్నాడని సపోర్ట్ చేయలేదన్నా? దామన్న నువ్వని చెప్పు వీరన్నేడి. జోహార్ కామ్రేడ్ వీరన్నకు. జోహార్ అమర వీర వీరన్నకు. ఏందన్నా ఇది పోరాటం? ఏం పోరాటం అరా, రెండు రోజులకు కులం చేస్తున్నాం. చేయని తప్పుకు గంగారాం ని చంపుకుంటే, తప్పు చేసినందుకు చంద్రారాను చంపితివి. ఏం చేయని మంగన్న భాస్కర్ అన్నను చంద్రిగాడు చంపే, ఇప్పుడు వీరల్లా బాయ్. మనం మాత్రం ఉంటాం అనుకుంటారా? శివరామ్ అన్న అసటోడ పోయింది మా ఇంతమంది. పోరాటం అంటే పోడేనన్నా? ఇక్కడ ఉండి పుణ్యాన్ని చదవడం కన్నా ఇక్కడికన్నా వెళ్ళిపోయిన ఏమనిపిస్తుంది? ఎక్కడికి పోతావు? లొంగిపోతా. లొంగిపోక ముందుకే మీదికి పోతావు. గంగారాం దేమేన్? నేను గంగారాం లాగా చెప్పాను కదా. ఇన్ని రోజుల దాకా ఏ సంబంధం లేని ప్రజల కోసం సావడానికైనా సిద్ధపడ్డోళ్ళు ఉన్నట్టుండి మీ గురించి మీరు ఆలోచించే స్థాయికి వచ్చేశారా? అది కదన్నా, జనం కోసం చదవడానికి నేను ఇప్పటికైనా సిద్ధమే, కానీ పుణ్యాన్ని చదవడం మాత్రం నా తొలి కాదు. నేను సావనే సావా. ఏమో అన్న, సంప్రదాయం ఉన్నది. సంపడానికో సావడానికో మనం ఈ పోరాటం చేస్తలేం. తాడిత పీడిత ప్రజల కోసం, తరతరాల బానిస సంఖ్యలు దింపడం కోసం, అందరికీ అన్ని దొరికే సమసమాజం కోసం మనం ఈ పోరాటం చేస్తున్నాం. ఏమో అన్న, సమసమాజం వస్తే నాకైతే నమ్మకం లేదు. అవునా, జనాల కోసం మనం ఇట్లా సావక తప్పదా? నువ్వేమానా అన్న, మన గురించి మనం కొంచెం ఆలోచన చేయాలి. జనం వేరు, మనం వేరు కాదు. మనమే జనం, జనమే మనం. జనం కోసం పనిచేయడమే మన పని. మన గురించి ఆలోచించడానికి పెద్దలున్నారు. ముందు పార్టీ ప్లీనం పనులు చూడండి. శ్రీరాంపూర్ ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇంకా 10 కిలోమీటర్లు పోయినాక ఎడమ చేతికి తిరిగితే అదే వస్తుంది. శ్రీరాంపూర్లా ఎవరింటికి పోవాలి? ఎనీ స్కూప్ ఏమైనా తెలిసిందా? నో సార్. యూ కాంట్ రూల్ ఇట్ అవుట్. జాగ్రత్తగా వాచ్. ఓకే. ఎస్ సార్. ఎవరు దాకెళ్తున్నారు సార్? చిన్న మూమెంట్ కూడా లేదు సార్. కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఓకే సార్. మీరు మాట్లాడవలసిన అవసరం వచ్చేంతవరకు సెట్ ఆన్ చేయొద్దు. ఆఫ్ చేసే ఉంచాం సార్. టేక్ కేర్. ఓకే సార్. బలిసిన వాళ్ళంతా అంటే ఒక్కడు ఖాళీగానే పోతున్నాడు. కొంచెం ముందులో దింపరాని ఆయన అంటే దింపడంట. అరే ఆడు బలిసినోడు కదన్న, పోలీసోడు. పోలీసోడా? ఆయన చూసినరా, ఆడు కూడా పోలీసోడే. ఏం తెలవనట్లు ఎట్లా నాటు కొడుతుండో చూడు. నువ్వెలా చెప్పగలవు? నేను ఎంతమందిని చూడలేదు సార్. ఆ పెద్ద కార్లో వచ్చినాడు ఆఫీసర్, వీడేమో ఉత్త పోలీస్, అందుకని ఆడు రాగానే సిగరెట్ పడేసిన చూసినావా? ఆడు పొంగనే తాగుతుంది చూడు. ఇవ్వలో పోలీసు వాళ్ళకి ఏం పని ఉంటుందా? నూటి అనుమానం మనిషిలా ఉన్నావు. అనుమానం కాదు, నిజంగా చెబుతున్నా. ఆడు పోలీసుడు, కావాలంటే షరత్ కట్టుండ్రి. అన్నల కోసం అట్లనే తిరుగుతారు. నిజంగానే ఇక్కడ అన్నలు ఉన్నారా? వాళ్ళు ఎక్కడుండరు, అంతటా ఉంటారు. ఇంతకీ మీరు ఏ ఊరు పోవాలి? బరుపి రంగులు మోగిన బాంబుల వర్షం కురిసిన, ఎత్తిన జెండా దించమో ఎర్ర పతాకకు జై జై, వివిధ రాష్ట్రాల నుండి, గెరిల్లా జోన్ నుండి మీటింగ్ వచ్చిన కామ్రేడ్స్ గ్రూపులో స్వాగతం. తాడిత పీడిత పిల్లల కోసం, తరతరాల బానిస సంఖ్యలు తెంచడం కోసం, అందరం సమానంగా బతికే అంతరాలు లేని అభ్యున్నతి కోసం, అన్నం నిద్ర లేకున్నా, ఆకలి దప్పులు తీరకున్నా, సాయుధ పోరాటమే మార్గంగా, సమసమాజమే ధ్యేయంగా, అనుక్షణం తపించి చివరి క్షణం దాకా పోరాడి ఆశయ సాధనలో అసువులు వాసిన అమరవీరులకు ముందుగా జోహార్లు అర్పిద్దాం. అమరవీరులకు జోహార్లు! అమరవీరులకు జోహార్లు! హలో హలో, మీరు ఇక్కడ ఉన్నారేంటి? సుమో ట్రబుల్ ఇచ్చింది సార్.
పొజిషన్ ఏంటి? మూమెంటే లేదు సార్. పీటర్ కాలింగ్ సార్. పీటర్ కాలింగ్ సార్. ఓవర్. బ్రేవర్ రెస్పాండింగ్. బ్రేవర్ రెస్పాండింగ్. వాట్ ఇస్ ద మ్యాటర్? ఓవర్. సార్ మాకి ఇక్కడ ఒకటి దొరికాడు సార్. కొత్తనాళ్ళ అడవిలోకి వెళ్ళినట్టు మాత్రం చెప్తున్నారు సార్. నిజంగా స్పాట్ ఎక్కడ వీడికి తెలియదు. దిగండి దిగండి. ఇక బాబు పైసలు తీసుకో. అయ్యో ఇదో చిల్లరా పైసలు. బాబు క్యాచ్ హిమ్. కామ్రేడ్స్, రోజు రోజుకి నిర్బంధం పెరుగుతుంది. రాజ్య హింస అరాచకంగా పెచ్చరలుతుంది. సామాన్యుడి జీవితం దినదినానికి దుర్భరమవుతుంది. కూడు లేదు, గూడు లేదు, కట్టుకొని గుడ్డ లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు. ఒకవైపు ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతుంటే మరోవైపు పేదవాళ్ళు ఇంకా దారిద్ర్యంలోకి నెట్టబడుతున్నారు. సామాజిక వివక్ష, దళితులపై దౌర్జన్యాలు, గిరిజనులపై దోపిడీ, బలహీనులపై అన్యాయాలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ఈ పాలక వర్గాలు వినోదం చూస్తున్నాయి. ప్రశ్నించే వాడిని శిక్షిస్తున్నారు. ఎవరు అనుకుంటున్నారా? ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్సిటీ పడతారా? కైకా యూనివర్సిటీ మీ పని చెప్తా విడ. పార్టీ ప్లేనం ఎక్కడ జరుగుతోంది? కాలేజీలు కైక మట్టారా బాయ్? బోల్దేనా మీటింగ్ అసలు మీ అబ్బాయి మీ అయ్యా జాగి అనుకుంటున్నారా? అప్పటి సంది ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాను. నాకు తెలిసిన విషయాలు మీకెందుకు చెప్పదా? నేనేమన్నా మీ నౌకర్నా? మీ అయ్యా వేదకి వెళ్ళి జీతాలు తీసుకుంటే లేరా? మీ పనులు మీరు చేసుకోలేదా? ఎవడో ఎక్కడో మీటింగ్ పెడితే అది ఎక్కడ జరుగుతుందో నేను చెప్పాక మీరు తెలుసుకునే రారా? చూడవా మీటింగ్ ఎక్కడ జరుగుతుందో నిజంగా నీకు తెలియదా? తెలియదని చెప్పినందుకే కదరా అప్పటి నుంచి కొడుతున్నారు. ఇంకా డ్రామాలు ఆడొద్దు వాసుదేవరావు, నాకంతా తెలుసు. ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్స్ అని పిచ్చోడీలా నటిస్తూ కేడర్ కి లీడర్స్ కి మధ్య నెట్వర్క్ నడిపే పార్టీ ఇంటెలిజెన్స్ చీఫ్ అని కూడా తెలుసు. తెలుసుకున్నావా? దొంగ తెలివి బాగానే ఉందిలే నీకు. దిగరా. ఎన్నాళ్ళు ఇంకెన్నేళ్ళు ఇంకెంత కాలం ఈ వివక్ష? సామాన్యుల జీవితాలకు ఇంకెన్నడు ప్రాణ ప్రతిష్ట? హమ్ అప్నే జంగ్ కో ఔర్ తీస్ తరీకా సే బడానా హోగా, కదమ్ కదమ్ పర్ లడ్నా హోగా. లడ్నే కే లియే జిందా రహనే కీ జరూరత్ హోతీ హై కామ్రేడ్. జో మక్సద్ అప్నా జిందగీ మే పూరా నహీ హోతా ఉస్కే లియే లడ్నే మే క్యా ఫాయదా. వాసుదేవరావు, నువ్వు చావుకు ఎంత దగ్గరగా ఉన్నావో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. పార్టీ ప్లీనం ఇక్కడే ఎక్కడో జరుగుతుందని మాకు తెలుసు. ఈ ప్రాంతాన్ని అన్ని వైపులా మా వాళ్ళు చుట్టుముట్టేశారు. మీ వాళ్ళు ఎవరూ తప్పించుకోలేరు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేశాం. జీవితంలో ఏది అనుభవించకుండానే ఎందుకు చస్తావు చెప్పు. వాళ్ళు ఎలాగూ చస్తారు, వాళ్లతో పాటు నువ్వెందుకు చస్తావు? నా మాట విను. పార్టీ ప్లీనం ఎక్కడ జరుగుతుందో చెప్పు. నీ శేష జీవితం హాయిగా గడిచేలా అన్ని ఏర్పాట్లు చేసి నిన్నింకే దేశానికైనా పంపించేస్తాను. ఏం తెలివిరా భయ్, మీ మాటలు వింటే శవాలు కూడా బతకాలనుకుంటాయి. నవ్వడం కాదు, నిజంగా ఆలోచించు. ఇన్నాళ్ళు పిచ్చోన్లా బతికావు, కనీసం ఈ వయసులోనైనా జీవితాన్ని అనుభవించు. ప్రజాపూర్లోనే గడిపిన ప్రతి క్షణం ఒక గొప్ప అనుభవమే. ఫైనల్ గా అడుగుతున్నాను, ప్లీనం ఎక్కడో చెప్పు. మీకు అర్థం చెప్పడానికి అది రాజకీయ పార్టీ మీటింగ్ కాదు. ప్లీనం ఎక్కడా? వీరుడు ఒక విత్తనం లాంటి వాడు, పాతి పెడితే తిరిగి పుడతాడు. ఒక వీరుడు మరణిస్తే 1000 మంది పుడతారు. కామ్రేడ్స్, ప్రాంతాలు వేరైనా సంస్థలు వేరైనా మన అందరి ఆశయం ఒక్కటే. కష్టజీవి కడుపును మార్చి ఈ పెత్తందారి పాలక వ్యవస్థను కుకుడి వేళతో పెకలించడం మన అందరి లక్ష్యం ఒక్కటే. అంతా సమానంగా బతికే సమసమాజ స్థాపన, వర్గశత్రు నిర్మూలనే దీనికి మార్గం. సాయుధ పోరాటమే దీనికి సాధనం. ఎందుకురా మూర్ఖంగా చేస్తారు? మనకు వాళ్లకు తేడా ఇదే. మనం ఆశతో బతుకుతాం, వాళ్ళ ఆశయం కోసం చేస్తారు. కనీసం అతని కమిట్మెంట్ కైనా యూ షుడ్ రెస్పెక్ట్ హిమ్. ఆయుధాలు ఇంత ముందరలాగా దొరుకుతలేవు పెద్దన్న. శత్రువే మన ఆయుధ బండాగారం, దాడులు చేయండి. ఆశయమే మన ఆయుధం. వాళ్ళ దగ్గర ఇన్ని ఆధునిక ఆయుధాలున్నా మనకున్న ఆత్మవిశ్వాసం వాళ్ళకి లేదు. వాళ్ళది ఉద్యోగం, మనది ఉద్యమం. వాళ్ళు వాళ్ళ కోసమే బతుకుతున్నారు, మనం జనాల కోసం మరణిస్తున్నాం. వాళ్ళు పనిచేసేది జీతం కోసం, మనం పోరాడేది సిద్ధాంతం కోసం. వాళ్ళ ఆయుధం కసాయి చేతిలో కత్తి లాంటిది, మన ఆయుధం రైతు చేతిలో కర్ర లాంటిది. వాళ్ళది హింస, మనది ప్రతిఘటన.
వాళ్ళది ఆస్తుల కోసం ఆరాటం, మనది ప్రజల కోసం పోరాటం. అడ్డంకులు మనకి ఎన్ని వచ్చినా అంతిమ విజయం మనదే కామ్రేడ్స్. అన్నా, శంకరెడ్డి వాళ్ళు ఎవరినో తీసుకొస్తున్నారు. కొనారే పెదన్నా మెహమాన్ మన అతిథి. చావుకు భయపడేవాడిని కాదు, ఎవరైనా ఏదో ఒకరు చావాల్సింది. హిందీ మెవ్వల్ రే, ఎక్కడ దొరికాడు వాసుదేవ్? అన్న న్యాయంగా చంపిరన్నా. వీడే అన్న దొంగకుడు కన్నను చంపింది. ఒక్క నిమిషం ముందు పోతే అన్నను బతికించుకున్నాం. వాసుదేవరావును మేము చంపలేదు, మీ ఆచూకి చెప్పవలసి వస్తుంది. ఆయనే కాల్చుకున్నాడు. నేను చంపాలనుకుంటే ఎప్పుడూ చంపేవాడిని. మనుషులను చంపడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. ఎవరినైనా మార్చడానికే నేను ట్రై చేస్తాను. మమ్మల్ని మార్చడానికి నువ్వెవడివి? ముందు నువ్వు మారు. పెత్తందారి వ్యవస్థ తుత్తుకో బతుకుతున్న నీ డిపార్ట్మెంట్ని మార్చు. మీలో ఉన్నట్లు మాలో కూడా కొందరు చెడ్డ వ్యక్తులు ఉండొచ్చు. అంత మాత్రాన అందరూ తొత్తులంటే ఎలా? మేం కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ప్రజలు హింసించడమేనా మీరు చేస్తున్న పని? ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నది మీరు. హింసోన్మాదంతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నది మీరు. మేము చేస్తున్నది విధ్వంసం కాదు, మీ దౌర్జన్యాలకు అన్యాయాలకు వివక్షకు ప్రతిఘటన. మాది తీవ్రవాదం కాదు, ఏ వివక్ష లేకుండా అందరికీ అన్ని దొరకాలనే సమానతావాదం. మీ ఆశయాలు మంచివే, మీ సిద్ధాంతం గొప్పదే. అన్ని వదులుకొని ఇతరుల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న మీ కమిట్మెంట్ కూడా గొప్పదే. కానీ మీ మార్గం సరైంది కాదు. ఆయుధాల ద్వారా మీరు ఆశయాలను సాధించలేరు. మనది ప్రజాస్వామ్య దేశం. అది ప్రజల్లాగా ఎక్కడొచ్చింది? దేశ సంపదను భూస్వామి పెత్తందారి ధనిక పాలక వర్గాలే దోచేస్తుంటే సామాన్య జనాలకు తినడానికి తిండి కూడా దొరకటం లేదు. తెలుసా, అత్యాచారాలు అన్యాయాలు జరగనప్పుడు, నిజమైన అభివృద్ధి అట్టడుగు వర్గాలకి వచ్చినప్పుడు ఆయుధాలు పట్టాల్సిన అగత్యం మాకేంటి? తల్లి తండ్రి ఇల్లు వాకిలి పెళ్లాం బిడ్డల్ని వదులుకుని ఆయుధాలు పట్టి అడవుల వెంట తిరగడానికి మేమేమైనా పిచ్చివాళ్ళం అనుకుంటున్నావా? మాకు మాత్రం మామూలు జీతం గడపాలని వండుదనుకుంటున్నావా? తమ్మి, కంప్యూటర్ ఇంజనీర్ కావాల్సిన వాడు మందు పాత్రలు పెట్టి బ్యాటరీ ముందు ఎందుకు కూర్చున్నాడో తెలుసా? ఇండియన్ క్రికెటర్ కావాల్సిన వాడు ఇలా కొండెక్కి గన్నెందు పట్టుకున్నాడు. ఏ ఐపీఎస్, ఈ తమ్ముడు ఎంబీబీఎస్, ఈ చెల్లి పాటలు ఎంత బాగా పాడుతుందో తెలుసా? వీళ్ళంతా ఎందుకు ఆయుధాలు పట్టుకున్నారు? నువ్వు చెప్పలేవు. వీళ్లే కాదు, ఎన్నో ఎన్కౌంటర్లో చనిపోయిన చాలా మంది ఈ సమాజానికి ఉపయోగపడేవాళ్ళే. మరి ఎందుకు చంపుతున్నావు? యుద్ధంలో ఎవరిని ఎవరు చంపరు, చంపబడతారు. మీ దృష్టిలో మేము దుర్మార్గులం, మా దృష్టిలో మీరు తీవ్రవాదులు. బట్ మనిద్దరం పనిచేసేది ప్రజల కోసమే. ప్రజల కోసం పనిచేసే వాళ్ళం ఎందుకు చావాలి? ఎంతో పైకి రావాల్సిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అడవుల పాలు ఎందుకు కావాలి? చూడు ఐపీఎస్, నేను ఎందుకు కష్టపడి వ్యవసాయం చేయాలి అని రైతు అనుకుంటే నువ్వు అన్నం తినగలవా? నీ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు నీకు నువ్వే వైద్యం చేసుకున్నావా? మంచు కొండల్లో మేమెందుకు కాపలా కాయాలి అని సైనికులు అనుకుంటే నువ్వు క్షేమంగా ఉండగలవా? ఇతరుల కోసం బతికేవాడు ఎప్పుడు తన కష్టం చూసుకోడు. మీ కమిట్మెంట్ గొప్పదని ఇంతకుముందే చెప్పాను, కానీ మీ జీవితాలు అంతకన్నా విలువైనవి. చాలు పెద్దన్నా, ఇంతవరకు జరిగిన రక్తపాతం చాలు, ఇకనైనా ఆపేద్దాం. ఆయుధాన్ని వదిలే. నువ్వు వదిలేస్తావా? మాకు ఆయుధాలు ఇచ్చింది కేవలం మీకోసమే కాదు. మరి మమ్మల్ని చంపితే ప్రమోషన్ ఎందుకు ఇస్తున్నారు? అది తప్పని నేను కూడా ఒప్పుకుంటున్నాను. ప్రజా సంఘాల వారిని, పౌర హక్కుల నాయకుల్ని, అన్ని రాజకీయ పక్షాలను, పాత్రికేయుల్ని సమావేశపరిచి అందరి సమక్షంలో ప్రభుత్వంతో చర్చలు జరపండి. ఆలోచన ఆయుధం కన్నా పదునైంది. అందరం కలిసి ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరకపోదు. తమ్ముడు చెప్పేది కూడా కరెక్టే పెద్దన్న. పైలు ఎత్తు మాట్లాడు చూడు. హత్యా చూడగా సవాలి పైదానే అవుతా పెద్దనేసే మారడాలో పెద్దన్న. ఈ ఐపీఎస్ ఇక్కడనే ఉంచుకొని చర్చలకు పోదాం. మేము తప్ప నువ్వు చెప్పిన మిగతా ప్రజా సంఘాల వాళ్ళతో ముందు బహిరంగ చర్చ జరపండి. ఆ తర్వాత ఏం చేయాలి మేము ఆలోచిస్తాం. అంతదాకా ఆయుధాలు వదిలేస్తారా? మా వాడు ఇంత ముందే చెప్పాడు కదా, ఆయుధాలు వదిలే ప్రశ్నే లేదు. కాకపోతే అప్పటిదాకా ఆయుధాలను ఉపయోగించాం. ఈలోగా మీ వైపు నుంచి ఒక్క బుల్లెట్ పేలిందో మరు నిమిషంలోనే 100 బుల్లెట్స్ పేల్తాయి. ఒక వీరుడు ఒరిగాడో 100 మంది పోలీసులు పేలిపోతారు. థ్యాంక్ యూ పెద్దన్న, థ్యాంక్ యూ. ఆ చర్చలు జరిగేంత వరకు మీ వద్దే బందీగా ఉంటాను. బందీగా ఎందుకు? నీకు విముక్తి ప్రసాదిస్తాను. ఏ ఐపీఎస్, ముందు ఇలాంటి రక్త పిపాసుల్ని మీ డిపార్ట్మెంట్లోకి తీసుకోవటం మానేయండి. అంతరాలు లేని అభ్యున్నతి కోసమే అందరం పనిచేద్దాం. శాంతి సౌభాగ్య